పరలోకమందున మా తండ్రి, మరలా ఈ బైబిల్ అధ్యయన తరగతుల్లో విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడడానికి మీరు సిద్ధమై ఉన్నారని మేము నమ్ముచు. ఆ విలువైన మాటలు మేము గ్రహించడానికి మీరే మమ్మల్ని అందరినీ నడిపిస్తారనేది చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి వారం మనం ధ్యానిస్తున్నట్టుగా ఈ బైబిల్ అధ్యయన తరగతుల్లో గతించిన తరగతి మనం ఎక్కడైతే నిలిపామో మరలా అక్కడి నుండి మన తరగతిని ప్రారంభిద్దాం. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. ఈ అధ్యయన తరగతుల ప్రాముఖ్యత ఒకరు మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త వివరణ జరుగుతుంది. ఆ మత్తయి సువార్త వివరణలో ఒక రాజును గురించి ధ్యానిస్తున్నాం. ఆ రాజు కూర్చిన సందర్భం ఈ 22వ అధ్యాయం 5వ వచనం నుండి. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయటకై యెహోవా మందిరపు పని చేయి కూలి వారికి వారి దాన్ని ఇయ్యవలననియు వడ్ల వారికి శిల్పకారులకు కాసే పని వారికి మందిరమును బాగు చేయటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలననియూ తెలియజెప్పము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఈ సందర్భంలో మనం ఆగాం. బైబిల్ అధ్యయన తరగతులు ఎందుకు అవసరమంటే, బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక థియాలజీ అన్నది మనకు అలవాటు అవుతుంది, కొన్ని పద్ధతులు మనకు తెలుస్తాయి, బైబిల్ సారం మనకు అర్థమవుతుంది. బైబిల్ సారం మనకు అర్థం కాకపోతే తెలియకుండానే వాక్యాన్ని వక్రీకరించి బోధించేస్తాం. అట్టు వక్రీకరణ మన జీవితాల్లో జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బైబిల్ అధ్యయనం అనేది చాలా విలువైనది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో జరుగుతున్నవి, బైబిల్ అధ్యయనం చేయకుండా పొడిపొడి మాటలు తీసుకుని మూలమైన దేవుని యొక్క ఆలోచనలే దాటేస్తూ కొన్ని విచిత్రమైన వివరణలు ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. దానికి అలా కారణం ఒకే ఒక్కటి, వారు బైబిల్ని అధ్యయనం చేయకపోవడమే. బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవడం ఒక వ్యక్తు, దాన్ని అధ్యయనం అనరు. దాన్ని చదువుకోవడం మాత్రమే. బైబిల్ని అధ్యయనం చేయడం అంటే ఈ వచనం వెనుక చరిత్ర ఏంటి, ఈ వచనం వెనుక గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి, ఈ వచనం వెనుక దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి, అది అధ్యయనం చేయడం. ఒక మాటలో చెప్పాలంటే ధ్యానించడం అని కూడా అనొచ్చు. అలాంటి విలువైన సందర్భం ఏదైనా ఉంది అంటే ఈ బైబిల్ అధ్యయన తరగతులు. ఈ బైబిల్ అధ్యయన తరగతుల విలువ బహుశా అందరికీ తెలియకపోవచ్చు. ఈ బైబిల్ అధ్యయన తరగతి ఎంత అవసరం అంటే దేవునికి, దేవుని మనస్సుకు దగ్గరకు జరుగుతాం. అందుకు బైబిల్ అధ్యయన తరగతి చాలా అవసరం. ప్రసంగం అనేది ఎలా ఉంటుందంటే ఎన్నంతసేపు ఈటెక్కినట్టు ఉంటుంది. బైబిల్ అధ్యయన తరగతి ఎలా ఉంటుందంటే నీ విశ్వాసం ఇంకా 100 రెట్లు పెరుగుద్ది. ప్రసంగానికి బైబిల్ అధ్యయన తరగతికి అంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే
గతించిన తరగతిలో కొన్ని సందర్భాలు మనం చూసాం. ఆ సందర్భాలు ఏంటంటే, నమ్మకస్తులైన మనుషులు దేవుని సేవకు అవసరం. నమ్మకం, నమ్మకం లేని దగ్గర జీవితాలు నిలబడు, నమ్మకం లేని దగ్గర కాపురాలు నిలబడు, నమ్మకం లేని దగ్గర స్నేహాలు ఉండవు, నమ్మకం లేని దగ్గర బంధాలే అన్న పదానికి అర్థాలు ఉండవు. వీటన్నిటికన్నా ముంగిట దేవుని సేవలో కూడా నమ్మకం అన్న పదానికి చాలా పెద్ద పీట ఉంది. నమ్మకం ఎప్పుడైతే లేదో నువ్వు సేవ చేయడానికి అర్హత లేని వాడివి. ఈరోజు సంఘంలో కానీ సార్వత్రికంగా కానీ నమ్మకస్తులు తక్కువ. ఈ పని ఈ మనిషికి అప్పగిస్తున్నావు, ఈ పనిని నమ్మకంగా చేస్తాడా అన్న అపనమ్మకం మనకి. ఎందుకు, మనిషి కదా. ఈ మనిషి మనిషిలా ఉంటే దేవుని పని చేయలేడు, కానీ ఈ మనిషి దేవుని సేవకుడిగా గుర్తింపబడితే, దేవుని సేవ కొలమానం ఆ మనిషికి అర్థమైతే, నమ్మకం అనేది తన జీవితంలో కొట్టొచ్చినట్టు మనకు కనపడుతుంది. ఈరోజు నమ్మకం అనేది చాలా విలువైనది. దేవుడు కోరుకుంటున్నది ఒకే ఒక్క పదం మరణించిన తర్వాత కూడా, బల నమ్మకమైన దాసుడా. నమ్మకం అన్న పదానికి ఎంత విలువ ఉందో చూడు. ఎన్నో ఎగ్జాంపుల్స్లో యేసుక్రీస్తు వారు తన నమ్మకాన్ని ఒమ్ము చేయరని, ఎన్నో ఎగ్జాంపుల్స్లో దాసులకు అప్పగించిన సందర్భం మనం గమనిస్తుంటే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాడు ఆయన. అయితే దొంగ సేవకులు ఏం చేస్తారంటే, యజమానుడు వచ్చే సమయానికి పని చేస్తారు, యజమాను లేని టైంలో నిద్రపోతారు. దాన్ని నమ్మకత్వం అంటారు. దాన్ని అంటే ముఖస్తుతి బేచ్చ అన్నమాట. అట్టి వారిని సేవకు అసలు ఉపయోగించుకోడు దేవుడు, తన సేవలు అసలు ఉంచడు. దేవుని సేవలో నమ్మకస్తులు ఎలా ఉంటారంటే, మరెప్పుడు దేవుని పని పట్ల నిర్లక్ష్య వైఖరి వ్యవహరించరు. చేద్దాంలే, చూద్దాంలే, అవుతాదిలే, వెళ్దాంలే, వద్దాంలే, ఈ బ్యాచ్ని అసలు దగ్గర రాని ఉండవు. అరే ఈరోజు దేవుని పని ఉంది, ఈరోజు దేవుని యొక్క పనిని చేయడానికి నాకు ఒక పాత్ర ఉందని నిన్నటి దినం నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకునే మనుషులు దేవునికి కావాలి. అట్టి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకమైన మనుషులు లేని దగ్గర సంఘానికి నేను అంటాను భవిష్యత్తు ఉండదు అని. నమ్మకం లేని సంఘం, నమ్మకం లేని మనుషులు, ఆ సంఘానికి అనారోగ్యం దాపరించిందని ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి అట్టి సంఘాలుగా ముఖాముఖిగా మనం కోరుకునేది బైబిల్ బట్టి, అట్టి సంఘాలుగా ఏ సంఘం ఉండకూడదు. ఎందుకంటే అది అలా ఉంటుంది సంఘమే కాదు. కాబట్టి అలాంటి సంఘాలుగా మనం వండుకుంటా, నమ్మకమైన సంఘంగా ప్రకటన గ్రంథంలో పిలువబడుతున్న ఆ క్వాలిటీస్ తగ్గ సంఘంగా మనం పిలువబడాలంటే, ఇదిగో ఈ భక్తుల్లో దేవుడు కోరుకుంటున్న ఈ విలువలను మనం ఈ అధ్యయన తరగతుల్లో ఖచ్చితంగా గ్రహించాలి. చూద్దాం ఈరోజు ఒక వ్యక్తిని. అక్కడ ఒక మంచి పదాన్ని ప్రయోగించాడు, మళ్ళీ చదవండి ఒకసారి 5-6 వడ్ల వారికి, శిల్పకారులకును, కాసే పనివారికి, మందిరమును బాగు చేయటకై రాణులనేమి, ఆ అధికారులు నమ్మకస్తులని. అధికారం ఇస్తే నమ్మకం ఉండదు, నమ్మకం ఉన్న దగ్గర అధికారాలు ఎవరు. ఎవరికి అధికారాలు సంఘంలో దక్కుతాయంటే, ఎవరికి దక్కితే మీకు తెలుసు, కుయుత్తు పరులకే సంఘంలో అధికారులు ఉంటాయి. మీరు చూడండి, హైటెక్ సంఘాలు చూడండి, ఎవరికి ప్రెసిడెంట్ వాదా ఇస్తారో తెలుసా, ఎవరికి సంఘాల్లో పెద్ద పీట వేస్తారో తెలుసా, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడికి, సమాజంలో అటు ఇటు ఎటైనా అడుగేయగలిగే మనుషుడికి వాడికే పెద్ద మనసు పెట్టేస్తారు. అందుకే ఆ సంఘాలు బాహ్యంగా హైటెక్లో మనకు కనిపించిన లోపల మాత్రం దేవుడు ఉండడు. ఎందుకంటే కుటుల రాజకీయాలు, కుటులమైన మనస్సు కలిగిన మనుషుల మధ్య దేవుడు నివాసం చేయడు.
అధికారం అన్న దానికి మంచి అందం ఎప్పుడొస్తుందో తెలుసా? ఆ అధికారాన్ని స్వీకరించిన మనుష్యుడు నమ్మకమైన వాడైనప్పుడు. అధికారాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే మన నమ్మకత్వాన్ని ఇంకా కనుపరచడానికే. అందుకే అధికారం ఇవ్వబడతా. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దొంగేసలు వేయడానికి కాదు అధికారాలు ఇస్తా. మనకిచ్చిన అధికారం ఒకే ఒక్క ఉద్దేశం, అధికారి ఉన్న నీవు నువ్వింకా నమ్మకత్వాన్ని కనుపరుచుకోవాలి. అలాంటి అధికారులు ఈ రాజు కాలంలో ఉన్నారు. ఎంత నమ్మకం అంటే ఇంత అమౌంట్ ఇచ్చి దేవుని పని ఖర్చు చేయమని శిథిలమైన దేవాలయం కొరకు క్షమించండి, శిథిలమైన పదం అనకూడదు, మరమ్మతులు చేయించడానికి ఇవ్వబడిన, అంటే బీటలు వారుతున్న ఆ దేవాలయానికి మరమ్మతులు చేయించడానికి ఇవ్వబడిన ఆ ధనం ఎంత ఖర్చయిందయ్యా అని కనీసం ఒక్క రూపాయి కూడా లెక్క అడగలేదు. అది సంఘంలో ఇట్టి నాయకులు ఉండడం సంఘానికి ఆరోగ్యకరం. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసి సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినంటే. నెహెమ్యా గవర్నర్గా ఉన్న కాలం, ఒక మాటలో చెప్పాలంటే పారసికుల తరపున గవర్నర్గా ఉన్నాడు, దేవుని తరపున దేవుని ప్రజలకు ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. దేవుని పనిలో గవర్నర్ అన్న పదం వర్తించదు, అది ప్రభుత్వానికి సంబంధించినది. ప్రభుత్వం తరపున గవర్నర్, దేవుని ప్రజల తరపున ఒక మంచి నాయకుడు. ఎంత మంచి నాయకుడు ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక పక్షాన దేవుని ప్రజలకు నాయకుడు, మరో పక్షాన ప్రభుత్వానికి గవర్నర్. ఈ రెండిటి నడుమ ఒక అతిపెద్ద సమస్య వచ్చింది. ధనికులకును పేదవారికి మధ్య రుణమాఫీని కోసం గొడవ. దేని కొరకు? రుణమాఫీ, ఆర్థికపరమైన ఇబ్బందులు. ఎందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి వీరికి? ఎందుకంటే యెరూషలేము ప్రాకార నిర్మాణం జరుగుతుంది సుదీర్ఘమైన కాలం. ఆ సుదీర్ఘమైన కాలం రోజులలో ప్రజలకు సామాన్యంగా రోజువారీ భర్తీ కూడా దొరకడం కొంచెం కష్టతరమైంది. ఎందుకంటే దేవుని పనిలో పూర్తిగా ప్రజలు నిమగ్నం అవుతున్నారు కనుక రోజువారీకి వారికి దొరికే యాతనం కొంచెం లోటుపాటుగానే కనిపిస్తుంది. ఎందుకంటే వీరు చేస్తున్నది దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు కనుక. పైగా యెరూషలేము ప్రాకార నిర్మాణం అంటే, యెరూషలేము ప్రాకార నిర్మాణం జరుగుతుందంటే వస్తూ పోతూ ఉన్నప్పుడే ప్రజల సౌఖ్యం ఉంటుంది. వస్తూ పోతూ ఉండకుండా ఒకే దిక్కు నిలకడగా ఉన్నారనుకోండి, కొంచెం ఇబ్బందికరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అట్లా వచ్చే ఇబ్బందులు ఎవరెవరికంటే ధనికులకును పేదవారికి. ఈ ధనికులకు పేదవారికి మధ్య వైరం. విచిత్రం ఏంటంటే ఈ ధనికులు అన్యులు గారు, ఈ పేదవారు అన్యులు గారు. ఈ ధనికులు యూదులే, ఈ పేదవారు యూదులే. ధనికులు ధర్మశాస్త్రాన్ని మరిశారు, పేదలు గుండెలు బాదుకొని వారు గుండెల్లో నుండి ధర్మశాస్త్రపు విలువలను కోరుతున్నారు. అర్థమవుతున్నాయి నా మాటలు? ధనికులు ధర్మశాస్త్రపు విలువను మర్చిపోయారు. ధనికులంటూ ఉన్నవారు, దరిద్రులైన పేదవారు, వారు ఎరుగకపోయినా వారి కష్టాల నుండి ధర్మశాస్త్రం ఘోషించిన ఆ ఘోష వారు తెలియజేస్తున్నారు. పేదవారైన మా ఎడల మీరెందుకు పక్షపాత వైఖరి? అది ఈ సారం ధర్మశాస్త్రంలో ఉంది. తిండి ఎక్కువైన వీరికి కళ్ళు నెత్తికెక్కి సాటి సహోదరులైన వారిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అతిపెద్ద సమస్య నెహెమ్యా కళ్ళ ముందుకు వచ్చింది. అది కాంటెక్స్ట్. అలాంటి టైంలో తెర మీదకి వచ్చింది ఎవరంటే మహిళలు. ఎవరు?
రుణమాఫీ కొరకు గొడవ చేసేది ఎవరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? మహిళలే. ఎందుకంటే త్వరగా ఆర్థిక పరమైన ఇబ్బందులను గ్రహించేది ఎవరైనా ఉన్నారంటే మహిళలే, కుటుంబంలోనైనా సమాజంలోనైనా. అందుకే మహిళలు త్వరగా తెర మీదకి వచ్చారు. తెర మీదకి వచ్చిన వీరు గగ్గోలు పెడుతున్నారు న్యాయపరంగానే. ఏమని ఐదు వచ్చిన మొదటి ఐదు అజ్జే మొదటి వచ్చిన తన సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుంది వంది. మరలా సందర్భం చెబుతాను, ఒక పక్షాన దేవుని పని విస్తారంగా జరుగుతున్నప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో వేగంగా పరిగెడుతున్నప్పుడు దేవుని పిల్లలకి ఆర్థిక పరమైన కష్టాలు వస్తాయి అనడానికి ఇది మంచి కాంటెక్స్ట్. వచ్చాయని అలజడి చెందకూడదు. దేవుడికి రాయితీలు ఇస్తాడు, అయితే ఇబ్బందులు మాత్రం కళ్ళతో చూస్తాం. దేవుని పని ఏం జరుగుతుంది అక్కడ? ప్రాకార నిర్మాణం, అదే దేవుని పని అంటే. ఆ రోజు ఈరోజు దేవుని పని అంటే సంఘానికి ప్రాకారాలు నిలబెట్టడం, అనగా ప్రొటెక్షన్ ఇవ్వడం. ఆ రోజు సంఘం బాహ్య రూపం యెరూషలేము లేదా దేవుని పిల్లలైన యూదులు. ఈరోజు ఆత్మీయ రూపం క్రైస్తవులైన విశ్వాసులు. దీనికి ప్రొటెక్షన్ దేవుని యొక్క వాక్యం చేత కట్టడం. ఈ పని జరుగుతున్నప్పుడు, ఈ పని విస్తరిస్తున్నప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు విశ్వాసులకి ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు మనం అలజడి చెందకూడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్లో కూడా యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఏమని, వాక్యం విత్తబడినప్పుడు పొదలట మీద ఏం చేస్తే మొలుస్తాయట. అప్పుడు ఆ విచారం మనల్ని ఏం చేస్తుంది అంటే కృంగదీస్తుంటుంది అనమాట. ఆర్థిక పరమైన ఇబ్బందులు అవి ఎగ్జాంపుల్లో. నీకు బాహ్యమైన ఇబ్బందులు అవి, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదని, లేదా నీకు ఇంకా పెళ్లి కాలేదని, లేదా నీకు ఇంకా గృహ నిర్మాణం జరగలేదని, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మనుషులకి సహజంగా నిత్యావసరాల్లో అలాంటివి నీ మీద పొదలుగా మలుసినప్పుడు నువ్వేమవుతావు అంటే అనసపడతావు. అలా అనసపడుతున్నప్పుడు ఉక్కిరి బిక్కిరై నోటంటూ కొన్ని మాటలు వస్తాయి, దాన్నే ఫిర్యాది అంటారు. ఫిర్యాదులు చేయడం, వీరు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. ఆ దేవుని పని జరుగుతున్నప్పుడే ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. ఒక పక్షాన వారి బాధ దేనికంటే ఉన్న అప్పులు తీర్చలేక కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి, ఇదొక ఎత్తు అయితే మరో పక్షాన వాళ్ళ బాధ ఏంటంటే పార్శిక ప్రభుత్వానికి భూములకి పన్ను కట్టాలి. ఓ పక్షాన ప్రభుత్వానికి పన్ను కట్టాలి, మరో పక్షాన ఉన్న అప్పులు తీర్చలేని పరిస్థితి, మరో పక్షాన కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య సామాన్య ప్రజానికం నలిగిపోతుంది. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే రోడ్ షోలో ఒక క్రైస్తవుడు ప్రసంగం చేయమంటే ఒక మంచి కాంటెక్స్ట్ ఇది. ఈ అధ్యాయం రాజకీయ రోడ్ షోలు జరుగుతాయి కదా, ప్రజలు పేదవాని గొంతు తరతరాలుగా అరుస్తూనే ఉంది, ఆ గొంతుకి న్యాయం జరగట్లా. ఎందుకో తెలుసా, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు తప్ప లేనివాడు ఎప్పుడు లేనివాడుగానే ఉండిపోతున్నాడు. దీనికి ఎన్ని రాజకీయాలు వచ్చినా, ఎన్ని రంగులు పూసుకున్నా, ఎంతమంది నాయకులు వచ్చినా, మేము ఎంత చేస్తాం అంత చేస్తామని సామాజిక దృక్కోణంలో ఎన్ని పదాలు ఉపయోగించినా రాని రిజల్ట్ ఏంటంటే భేదులు ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటారు. ఉంటారని యేసు స్వామి ఎందుకు కన్ఫర్మ్ చేశాడంటే అనేకులలో ప్రేమ ఖచ్చితంగా సల్లారిపోతుంది కనుక. ఒకడి ఎళ్ళ ఒకడికి ప్రేమనురాగం ఎప్పుడైతే లేదో, ఆ ప్రేమనురాగాన్ని కలుపుతూ పోతున్న వాక్యం అనగా ధర్మశాస్త్రపు విలువలు మనుషుల మధ్య ఎప్పుడైతే లేవో, నువ్వెన్ని రంగులు పూసుకున్న రాజకీయానికి పేదవాడిని మాత్రం నువ్వు తృప్తిపరచలేవు. మీరు గమనించండి, మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం పేదవారి కష్టాలు తొలగిపోతే పేదవారికి ఇక నిత్యావసరాల గొడవ ఉండదు, సమపాలుల్లో మీకు అందిస్తామని
ఎన్నో రాయితీలు చేసిన నాయకులు మనకు కనబడ్డారు, వచ్చారు వెళ్ళారు తప్ప ఎవడో చేసింది ఏమీ లేదు. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే సాక్షాత్తు విశ్వాసులకే జరుగుతున్నాయి ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే, ఎందుకంటే వీరంతా న్యాయపరమైన పోరాటం చేస్తున్నవారు. ఆ న్యాయపరమైన పోరాటంలో ఓ పక్షాన ప్రభుత్వానికి పన్ను కట్టాలి, మరో పక్షాన భూములు, ఒక పక్షాన భూముల నిమిత్తం ప్రభుత్వానికి పన్ను కట్టాలి, మరో పక్షాన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించుకుంటూ గుప్పిడి మెతుకులు తినాలి. అలాంటి టైంలో కొందరు ధనికులు ఉన్నారు, ఎవరి మధ్య? యూదుల మధ్య. ఆ యూదుల మధ్య ధనికులు ఉన్నప్పుడు ధనికులైన ఈ యూదులు పేదవారైన యూదులకి సహాయం చేయాలి. సహాయం చేయడానికి బదులులు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు కూడా అప్పులు ఇచ్చి ఏమైనా లెక్క తొక్కు వస్తే ప్రభుత్వం ఎలా అయితే లాగేసుకుంటుందో ఈ ధనికులైన యూదులు కూడా పేదవారైన యూదుల దగ్గర బలత్కారం చేస్తున్నారు. ఈ సందర్భం ఇప్పుడు తెర మీదకు వస్తుంది. నెహెమ్యా ముందుకి మనం ఏ పదాన్ని పట్టుకుని కొనసాగుతున్నామంటే నమ్మకమైన అధికారి. అది ఆ నమ్మకమైన అధికారి ఎలా ఉంటాడు? ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తులో ఈరోజు మనకి తెర మీదకు వస్తున్న వ్యక్తి నెహెమ్యా. చక్కటి గుణములు కలిగిన వ్యక్తి, ఉండదగిన వ్యక్తి, ఇటువారు ఎల్లప్పుడూ ఉండవలసిన వారు. అలాంటి నెహెమ్యా కళ్ళ ముందుకు వస్తుంది. ఇప్పుడు చదవడం మొదలు వచ్చినాడు. తమ సహోదరులైన యూదుల మీద, జనులంటే ఎవరు అని అనుకోకండి, అక్కడ యూదులన్న పదం ఎవరికి వర్తించేదంటే అధికారులు అనగా ధనికులకు వర్తించేది. జనులన్న పదం ఎవరికి వర్తిస్తుందంటే సామాన్యులకి. అర్థమవుతుందా? ఇక్కడ యూదులు అనగానే ధనికులకు సంబంధించినది, ఇక్కడ జనులు అనగానే పేదవారైన యూదులు. ఈ ఇద్దరిని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. తమ సహోదరులైన యూదుల మీద జనులు వారి భార్యలు కఠినమైన ఫిర్యాదు చేసినంటే లేనిది వక్రీకరిస్తున్నారని కాదు. కఠినమైన ఫిర్యాదు అంటే అది నిజముగా సామాజిక దృక్కోణంలో ధర్మశాస్త్ర కొలమానంలో చూస్తే బహు కఠినమైన చర్యలు వీరి మధ్య జరుగుతున్నాయి. ఆ కఠినమైన ఫిర్యాదు ఇప్పుడు తీసుకొస్తున్నారు తెర మీదకి. గవర్నర్ ముంగుడుకు వస్తుంది ఇప్పుడు. ఆ గవర్నర్ ఎవరో కాదు, భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరైనా నెహెమ్యా. ఆ నెహెమ్యా కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు ఏదనగా కొందరు, ఇందులో క్యాడర్స్ ఉన్నాయి ఈ గుంపులో, కొందరు ఒక పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తే మరికొందరు మరొక పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తారు. అలా ముగ్గురు మూడు తెగలు మనకు కనబడతాయి ఇక్కడ. కొందరు మేమును, మా కుమారులను, మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందామని మరి అనిరి మరికొందరు క్షామమున్నందున. మరికొందరు అన్న పదం ఒప్పించాడు జనం. పైన కొందరు, కింద మరికొందరు, అంటే రెండు గుంపులు కనబడుతున్నాయి అప్పటికే మనకి. పైనున్న కొందరే దేని కొరకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే మాకు సంతానం అభివృద్ధి ఉంది, మేమును, మా కుమారులను, మా కుమార్తెలను అనేకులం. మేమేం చిన్న కుటుంబాలు, మావి పెద్ద కుటుంబాలు. ఇంత పెద్ద కుటుంబాలుగా మేము కొనసాగుతున్నప్పుడు మీరు గిద్దెడు బియ్యమిచ్చి 10 మందిని తినమంటే ఎట్లా కుదురుద్ది అన్నట్టుగా ఉంది ఇలా ఆర్గ్యుమెంటు. ఒక్కొక్క మెతికి తిని బ్రతకమంటారా? మాకు న్యాయం జరగొద్దా? మా భూములకి మేము పన్ను కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, సహోదరులుగా మిమ్మల్ని మేము అప్పడిగినప్పుడు మీరు కూడా మా మీద అజిమాషీ చేసి మాకున్న కాస్త కూడా మీరు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, యూదులైన మీరే మమ్మల్ని కర్ణించకపోతే మమ్మల్ని ఎవరయ్యా లేవనెత్తది అని మహిళలు గొంతెత్తరుస్తున్నారు. పెకాట్స్ లేవు కానీ ఆ రోజుల్లో ఒక విధముగా అలానే ఉంది వ్యవహారం. మీరు మహిళా సంఘాలు అనుకోకండి, ఇలా మహిళా సంఘాలు కాదు, దేవునికి సంబంధించిన స్త్రీలు, న్యాయ పోరాటం చేస్తున్న గొప్ప స్త్రీలు అనొచ్చు, తప్పేం కాదు. అందరూ గొప్పలని మీరు ఎలా అనగలరంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్లో విలువలు ఉన్నాయి, వీళ్ళ మాట్లాడుతున్న దాంట్లో
ధర్మశాస్త్రపు సారం మనకు కనబడుతుంటుంది. అందుకే వీళ్ళ మంచివారని మీరు ఎలా ధృవీకరించగలరంటే, మంచివారు కాకపోతే నెహెమ్య ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అంతే కదా, మీకు తగినదే, మీ వైఖరి బాగాలేదు కనుక అనుభవించండి అనొచ్చు, కానీ అలా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే తెలుసో తెలియకో ఏదో జరుగుతుంది వారి మధ్య, దాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు నెహెమ్య గారు. కొందరు అంటున్నారు, మేము కుమారులు కలిగిన వాళ్ళం, కుమార్తెలు కలిగిన వాళ్ళం, అనేకులము మేము, అందుచేత మేము త్రిని బ్రతుకుటకు ధాన్యము మీ అద్ద తీసుకుందమనిరి, ధాన్యము మీ అద్ద తీసుకుందమనిరి. ఇక్కడ జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మాకు ధాన్యం ఇవ్వండి. ధాన్యం అంటే మన ఈస్ట్ గోదావరిలో రైస్ అనుకోకండి. మీకు ఎందుకంటే కొన్ని పదాలు అర్థం కావాలంటే సుమా గుర్తుపెట్టుకోండి, కల్చర్ తెలియకుండా కొన్ని పదాలు అర్థం కావడం అంటే కష్టం. అందుకే ఏం జరుగుతుందో చూడండి, ఏదనగా వచ్చును రెండో వచ్చును, కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము త్రిని బ్రతుకుటకు ధాన్యము మీ అద్ద తీసుకుందమనిరి, ధాన్యము మీ అద్ద తీసుకుందమనిరి. మరలా మరికొందరు క్షామముందందున కరువు ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువు పెట్టితే కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందాం. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, కొంతమంది భూములు వారి మధ్య కనుక బానిసత్వంలోనికి పోయిన భూములు కూడా, ఆ భూములు కొరకు పంట పొలాల కొరకు బాధపడుతున్నారు. కొందరేమో సంసార సంబంధమైన బాధ, మరికొందరికి భూములకు సంబంధించిన బాధ. వీరిరువురు కామనంగా అడుగుతున్నది రెండు గుంపులు ఒకే పాయింట్, మాకు తినడానికి పట్టాడు ధాన్యం ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ పోషింపబడాలన్నా ధాన్యం ఉండాలి. మరొక విషయం, ఈ భూములు వారి వశం లేరు కనుక వీరు కూడా బ్రతికి బట్టగట్టాలంటే వీరికి కూడా ఆహారం అవసరం. ఎందుకంటే వీళ్ళ పంట పొలాలు వీళ్ళ చేతిలో లేవు కనుక వీళ్ళ పంట ఎలాగూ వీరికి దక్కట్లేదు. కనుక కామన్గా అడుగుతున్నది ఏంటంటే, మాకు ధాన్యం ఇవ్వండి. అడుగుతున్నారు కనుక ఇవ్వడం కాదు, విషయం గుర్తుపెట్టుకోండి. వీరు ధాన్యం అడుగుతున్నారు కనుక ఇవ్వాలి అనుకోవడం కాదు, అధికారులు ఇవ్వాలి అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. ఇది సామాజిక దృక్కోణం కాదు, సర్వోన్నతిని శాసనం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వానక్కర చెప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలను. వీరు అడుగుతున్నది ధనం కాదు, వీరు అడుగుతున్నది ధాన్యం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నీ సహోదరులు ఎవడైనా భేదవాడుగా ఉంటే వానికి నీ చెయ్యనక తీయొద్దు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, వాడి అక్కర కొలది వారికి కావాల్సింది అప్పి అన్నాడు. ఈ కాంటెక్స్ట్లో అప్పు అన్న పదం అనేక రకాలుగా అన్నిటికీ వర్తిస్తుంది. ధాన్యాన్ని అప్పు అనొచ్చు, ధాన్యం కూడా అప్పివ్వచ్చు, ధనాన్ని అప్పివ్వచ్చు, భూములను కూడా సిత్తు అంటారు లేదా ఏమంటారు దాన్ని కౌలుకి ఇవ్వడం, ఏది ఏమైనా వారి ఇబ్బందిని బట్టి నువ్వెయ్యి అన్నాడు. ఇటు భూములు కూడా ఇవ్వచ్చా అంటే అది కూడా శాసనం ఉంది బైబిల్లో. విశ్రాంతి దినానం కొరకు ఆయన చెబుతూ, ఆ విశ్రాంతి దినంలో పేదవారిని కలుపుతూ ఏం కలిపి దేవుడు శాసనం చేయించాడు తెలుసా, విశ్రాంతి దినము కొరకు, ఇదిగో మీరు వారములో 6 దినములు కష్టపడి 7వ దినమును విశ్రమింపబలనని చెబుతున్న నేనే, మీకే కాదు విశ్రాంతి దినం
మీ భూమికి కూడా విశ్రాంతి దినం అవసరమన్న కొలమానవులు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ వస్తూ దాన్ని ఏం చేస్తారు, 6 సంవత్సరాలు మీరు భూమిని తీసుకోండి, 7వ సంవత్సరం ముందు పేదలకు ఆ ప్రజలకు వారి గొర్రెలకు వారి మందలకు ఇచ్చేయండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఈ అధికారులు ఈ ధర్మశాస్త్రం చదివారంటారా? చదివితే ఇలాగ ఎందుకు చేస్తారు చెప్పండి. చదవలేదు. ఒకవేళ చదివినా దేవుడు అలా చెప్తాడులే అనుకుంటారు. ఇప్పుడు అలా అనుకోవట్లేదు మనం. మనం ఎందుకు అనుకోమండి? దేవుడు ఎన్నో కొత్త నిబంధనలు మనకు చెప్తాడు. తరగతుల్లో అలా చెప్తారులే, చర్చిలో అలా చెప్తారులే, మందే దేవుడు దేవుడే లేదు వ్యవహారం అలానే తయారయ్యారు. ఆ యూదుల అధికారులు కూడా ఎలా తయారయ్యారంటే, ఇదిగో వారు ఏం చేస్తున్నారో చూడండి. భూములను నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 10 వచనం 10 11 వచనాలు, నిర్గమాకాండ 23వ అధ్యాయం 10 11 వచనాలు, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకున్న వలను 7వ సంవత్సరమున దాని బీడు ఇడవ వలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగుననే చేయవలను. 6 సంవత్సరాలు నీ భూమిని అనుభవించు, 7వ సంవత్సరం వారికి వదిలే అన్నాడు. ఎవరికి? బీదలకి. ఇన్ని విలువలు బీదల పక్షాన్ని మీరు వ్యవహరించాలని ధనికులకు చెబుతున్నప్పుడు ఈ యూదులైన ధనికులకి కళ్ళు పోయాయా చెప్పండి? కళ్ళు పోవడం కాదు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కళ్ళు నెత్తికెక్కాయి. దేవుని ఆజ్ఞలను మరుగు చేస్తుంది వ్యవహారం. ఎక్కడి నుండి దేవుడు చెప్పుకొస్తున్నాడు? ఎక్కడో ధర్మశాస్త్రపు మూల ఆజ్ఞల నుండి చెప్పుకొస్తున్నాడు. ఏమని చెప్పుకొస్తున్నాడు? ఇదిగో నీలో ఎవడైనా పేదవాడుంటే వాడికి అవశ్యముగా వాడి అక్కర నువ్వు తీర్చు. నువ్వెందుకు ధనికుడు అయ్యావో తెలుసా? నీకుందన్న పేదవారిని నువ్వు పోషించడానికే. అదే చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీ భూమిని కూడా నువ్వేం చేస్తావంటే వారి కొరకు 1 సంవత్సరం వదిలే అన్నాడు. భూమిని వదలడం కాదు కదా, కనీసం పరగ కూడా వదలరు, వదులుతారా? మన పనులు ఎరికెళ్ళి వారు ఒకరైతే మళ్ళీ పనుల వెనకాల మిగిలిపోయిన పరక ఎరిగేసి వచ్చి కొన్ని అరుగులు పెడతాం మనం, మన పిల్లల్ని పక్కింటోల్ని. చూసారా? తప్పది, అలా చేయకూడదట. పోతే ఆ పంట మిగిలిపోయిన పంట నువ్వు ఏదైతే తీసుకున్న తర్వాత మిగిలిందో అది పోతే ఆ పేదవారి పశువులకైనా దక్కాలి, లేదా ఆ పేదవారి పొట్టలకైనా దక్కాలి. దాన్ని కూడా ఏరేయాలని చూస్తే అందుకు అప్పుడప్పుడు గింజ పాయొస్తుంటుంది అన్నమాట, రేటుకి రాకే తగ్గుద్ది. ఎందుకు? దేవుడు కూడా తెలుసు కదా సరి సమానం చేశాడు. నీకు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు తీసుకో, మరీ అంత స్వార్థం దేనికి? నీకు రూపాయి ఇచ్చి నేను 30 పావలా తీసుకోమన్నాడంటే పావలు ఇవ్వడానికి బాధ ఏంటి నీకు చెప్పు? ఆ పావులో కూడా కాసేసి 5 పేసులు ఇద్దాం అనుకుంటాము. అందుకే నిలబడదు మనకి, ఉండదు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీకెంతున్నా లేదు కొంచెం ఉన్నా ఆ ఉన్న దాంట్లో నువ్వు తృప్తి కలిగి బ్రతకాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన ధర్మం మీద నడిస్తేనే నీకు ఉంచుతాడు. లేదు ఇది నా కష్టార్జితం, నేనెందుకు పక్కవాడికి ఇవ్వాలి అంటే నువ్వెంత కష్టపడినా గింజ పండాలంటే ఆయన సెలవులేందే పండదు. అందుకే నీకు ఇచ్చాడు. మరొక వచనం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10వచనం నుండి, నీ పొరుగువానికి ఏదైనను నువ్వు ఎరువిచ్చిన ఎడలా అతని యొద్ద తాకాటు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు బయట నిలవలను. నువ్వు ఎరువిచ్చిన వాడు బయట నున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును, ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పట్టుకొనకూడదు, అతడు తన బట్టనేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు
సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకాటు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి. అగుని దేవునికి నీతి కదా, ఎవరికి? నీకు నీతి. సందర్భం ఏం చెప్తున్నాడు తెలుసా? నీకెవడైనా అప్పుడు వస్తు మార్పిడి విధానం కదా, వస్తు మార్పిడి విధానంలో నీ దగ్గర ఉన్న వస్తువు వాడు తీసుకెళ్ళి, వాడి దగ్గర ఉన్నది నీ దగ్గర ఉంటే, వాడు మరలా ఇవ్వలేక వాడికి కావాల్సింది కూడా అడిగితే నేనివ్వనని గిజాయించుకో. నువ్వేం చేస్తావు తెలుసా? వాడి పరిస్థితిని బట్టి, వాడు ఇచ్చినప్పుడు ఇస్తే తీసుకోలేదంటే దాని మీద మనసు పెట్టుకోవద్దు. అలా నువ్వు వ్యవహరిస్తే అది నీకేమవుతుంది అన్నాడు తెలుసా? నీతి. అప్పుడు నీతి ఎప్పుడైతే వచ్చిందో, నీతిమంతుల పక్షాన యెహోవా ఖచ్చితంగా వ్యవహరిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని పిల్లలే అప్పులు ఇచ్చుకుని తర్వాత కొట్టేసుకుని కోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరు? అప్పులు ఇచ్చుకుంటారు, ముందు బాగానే ఇచ్చుకుంటారు. నీకన్నా నా బ్రదరు పట్టుకెళ్ళంటాడు, ఉడితే పట్టుకెళ్ళిన తర్వాత తీసుకుని తర్వాత ఏమవుతుందో తెలుసా? ఎక్కడో రూపాయి ఎంతో వడ్డీ తేడా వస్తుంది కదా. ఆ వడ్డీలు తేడా వచ్చేసరికి వడ్డీల కోసం కూడా వేసుకునే క్రైస్తారు ఎంతమంది లేరు? అది వద్దంటుంది బైబుల్, దాన్ని చెయ్యొద్దంటుంది బైబుల్. ఒక విషయంలో చెప్పాలంటే అసలు వడ్డీ వ్యాపారాన్ని బైబుల్ సపోర్ట్ చేయలేదు. చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు క్వశ్చన్, ఇది వడ్డీ వ్యాపారం చేయమని బైబుల్ చెప్పలా, చేయకూడదు కూడా. ఎందుకంటే వడ్డీ వ్యాపారం చేయొచ్చు అనడానికి బైబిల్లో బేసెస్ లేవు. కానీ వాళ్ళ బేస్ ఉన్నదనుకుంటారు ఏమని అంటే, వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ బేస్ ఏంటంటే సహోదరులకు ఇవ్వకూడదట, బయట వాళ్ళకి ఇచ్చేచ్చట. అబ్బో, సహోదరులకు ఇవ్వకూడదు కానీ ఎవరికి ఇచ్చేస్తారట? బయట వాళ్ళకి ఇచ్చేస్తారట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, కౌంటర్ అడుగుతా అని చెప్పండి. మత్తయ్య గారు ఉద్యోగం ఏంటి? వడ్డీ వ్యాపారం అయింది. ఒక విషయంగా చెప్పాలంటే ప్రభుత్వం తరపున వడ్డీ వసూలు చేస్తాడు, సొంకం. పర్వాలేదు, యేసుక్రీస్తు ఏమన్నా పర్వాలేదు, సహోదరుల దగ్గర చేయగానే అనిల్ దగ్గర చేశాను, నేను ఉద్యోగం మానద్దన్నాడా? వదిలొచ్చేయమన్నాడు. జక్కే వ్యాపారం ఏంటి? వడ్డీ వ్యాపారం. రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే రూపాయి వడ్డీ తీసుకుని దానికి 100 రెట్లు ఇస్తానని వ్యవహారంలో నిలబడ్డాడు ఆయన. ఈ భక్తుల జీవితాలు మనకేమి నేర్పిస్తున్నాయి? వడ్డీ వ్యాపారం క్రైస్తవునికి తగదు. చాలామంది వడ్డీ వ్యాపారాలు చేసి అందులో కూడా దేవుడికి కూడా వడ్డీలో తెచ్చిచ్చేస్తున్నారు పదవంతు. తెలియదు అనుకుంటారు వ్యవహారాలన్నీ. నువ్వు లోకాన్ని దృష్టికి నీతి, లోకం యొక్క దృష్టికి నీతిమంతుడు కావచ్చు, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కావచ్చు. అలా 5 రూపాయలు ఇస్తున్నారండి, మేము 2 రూపాయలకి ఇస్తున్నాం అనుకో, నీ నీతి దేవుని నీతికి సమానం కాదు. నువ్వు బతకాలనుకుని దేవుడి మీద ఆనుకుని మోకల్లేసి ప్రార్థన చేయి, ఎందులో అయినా తృప్తిగా దేవుడు బ్రతికిస్తాడు. ఇదే వ్యాపారం అని బతక్కో, బతుకు లేకుండా చేసేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకే ఈ వడ్డీ కానీ సహోదరులకు ఒక వస్తువు ఇచ్చి మరలాది వచ్చేంత వరకు వారి మీద అజిమాసి చేయడం కానీ, వారిని ఇబ్బంది పెట్టడం కానీ అది సబబు కాదు. క్రైస్తవం ఏం నేర్పించిందో తెలుసా? నీకు 2 అంగీలుంటే ఒక అంగీ ఇచ్చే అంది. ఒకవేళ నీ దగ్గర ఒక అంగీ ఉంటే ఆ అంగీ లేనోడు కూడా ఆ పై వస్త్రం అడిగితే ఆ పై వస్త్రం తీసి ఇచ్చే అని చెప్పింది. మరి ఇచ్చేస్తే నాకు ప్రభు అనకు, నీ సంగతి ఆయన చూసుకుంటా అన్నట్టు. అర్థమవుతుందా? మళ్ళీ ధర్మ సందేశం ఒకటి, మరలా ధర్మపూరితమైన ప్రశ్న అనుకుంటారు ల్యాండింగ్లో చెప్తాను. అది అనుకుంటాం, మనం ఏమనుకుంటాం తెలుసా? అదేదో దేవుడే వాడికి ఇవ్వచ్చు కదా, మళ్ళీ మనం ఇచ్చి దేవుడు మనకిచ్చి ఇదంతా ఎందుకంటే తత్తంగం. అర్థమైందా? అదేదో దేవుడే పేదవాడికి ఇచ్చేచ్చు కదా, మనం మళ్ళీ పేదవాడికి ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఆయన మనకి ఇవ్వడం ఏంటి, ఇదంతా ఎందుకండి అనుకుంటాం. అర్థమవుద్ది. ఇక్కడ ఆల్రెడీ క్లూ వచ్చేసింది. నీకు నీతి రావాలంటే, నువ్వు నీతిమంతుడిగా ఆయన లిస్టులోకి రావాలి అంటే, నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? నీ స్థితిగతులు దేవుడి తరపున నీతిని సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్తో మనం ఏం చేస్తాం తెలుసా? వ్యాపారం చేస్తాం మనం. ఆ దేవుని దృష్టికి అసహ్యం. నీకెందుకు మంచి గిఫ్ట్? గిఫ్ట్ అంటే ఏంటి? నీ స్థితిగతులు బాగున్నాయి. ఆ స్థితిగతులు నీకు ఎందుకు ఇచ్చాడు? దాని ద్వారా నువ్వు ఇంకా నీతిని
కనుపరుచుకోవడానికి, దేవుని కృపలో ఇంకా నిలబడడానికి. ఇది క్లూ. ఇంకా కొనసాగుదాం ముందుకి, ఇంకా కొనసాగుదాం. అదే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుండి, మరికొందరు క్షామం ఉన్నందున, క్షామం అంటే కరువు, మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కొదువు పెట్టుతుంది కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందమనిరి. ఎవరి దగ్గర? ధనికుల దగ్గర, అధికారుల దగ్గర. మీ యొద్ద ధాన్యము తీసుకుందుము అంటున్నారంటే ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? వాళ్ళ దగ్గర ఉందనా లేదనా? ఉందే, నిలవలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పిల్లల పిల్లలు తినినా తరగనంత నిలవలు ఉన్నాయి, ధాన్యపు నిలవలు. అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, అక్కడ వరకు ఇంకో క్రికెటర్స్ ఉన్నారు. వాడు తాగే వాటర్ బాటిల్ అట 3000 రూపాయలట. ఎందుకు? ఎందుకు అంత కాస్ట్ తెలుసు? అది జనసంచారం లేని దగ్గర అక్కడి నుంచి నీళ్లు సేకరించి తెస్తారు. జనసంచారం ఉండదు కదా, ఈ ఫ్యాక్టరీలు కానీ ఈ మనుషులు సంచరించడం కానీ. ఆ పసిఫిక్ వాసన అటు సైడ్ పోయామనుకోండి, దూరంగా మనుషుడు మనుగడలేని ప్రాంతాలకు పోయి అక్కడి నుండి నీళ్లు తెస్తారు, స్వచ్ఛమైన నీళ్ళు. ఆ నీళ్ళకి గిరాకీ ఎక్కువ. నీకు ఎంత స్వచ్ఛమైన నీళ్ళైనా విషయం చెప్పినా అలా పయనించబడుతుందే వరుసపోతారు. అది అక్కడ దొరికి ఆ నీళ్ళు 2-1. నువ్వు ఇక్కడ బిందెట్టుకున్నావు అనుకో, ఆ బిందులోకి అయ్యే. నువ్వు అక్కడికి పోయి ఆ గడ్డ కట్టిన నీళ్ళు కరగబెట్టుకున్నా అదే, అక్కడ మంచు రూపంలో పడింది, ఇక్కడ నీళ్ళు రూపంలో పడుతుంది. అంతే సేమ్. దేవుడికి పక్షపాతం ఉండదు, అందరి మీద ఒకేలా కరుణిస్తాడు. కాకపోతే తెచ్చినోడు వ్యాపారంకి ఫిగర్ పెడతాడు, ఎంత? 3000, 4000, 5000. నీకు విషయం చెప్పిన, నువ్వు 3000 రూపాయలు బాటిల్ తాగినా, 3 రూపాయలు ఎట్టి డబ్బా తెచ్చుకుని నీళ్ళు తాగినా చివరికి అంతా వచ్చేది ఒకటే, ఏంటి? రిజల్ట్ ఒకటే. నువ్వు బాగా తాగేసావనేసి నీ కిడ్నీ ఏం కరెక్ట్గా ఉండదు. నీకు విషయం చెప్పిన, కిడ్నీకి మన బాడీకి ఉన్న మంచి లక్షణం ఏంటంటే నీ దేహానికి అన్ని నీళ్ళు అలవాటు చేస్తే, అన్ని నీళ్ళు ఏ ఏరియాకి వెళ్ళిన అన్ని నీళ్ళు తాగే నీ బాడీ అలా సెట్ అయిపోద్ది. నువ్వు ఒకే నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయి, నీ బాడీ సెట్ అవ్వదు. అవి లేకపోతే నీ బాడీ మరలా అనారోగ్యం పాలైపోద్ది. మరి అబ్జర్వేషన్ చేసి చూడండి, ఆయా ప్రాంతాలు తిరుగుతున్నవారు అందరూ చాలామంది మనకు కనబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా అన్ని నీళ్ళు తాగేస్తారు, కానీ వాళ్ళకి ఏం కాదు, వాడి బాడీ అలా సెట్ అయింది. సెట్ అయింది కదా, దేవుడు ఆ ఇచ్చిన గిఫ్ట్ అది. ఎక్కడికి వెళ్ళినా మనం అలా కన్సిల్మెంట్ అవ్వచ్చు, కానీ మనం ఒకటే అలవాటు చేస్తాం, స్టైల్ అనుకుంటాం, అదొక రాయల్ లుక్ అనుకుంటాం, చివరికి ఏమనుకుంటాం అదే ఆరోగ్యం అనుకుంటాం. నేను అంటున్నా అది అనారోగ్యం అంటాం. నువ్వెక్కడికి వెళ్ళినా ఏ నీళ్ళు ఏం తిన్నా నీ బాడీ సెట్ అయిపోలా ఉండాలి. నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేయి, గేదెలు ఆవులు పశువులు ఏ కిన్నే వాటర్ తాగుతాయి, ఏం తాగు. ఎక్కడ ఏ బురద నీళ్ళు తాగినా హ్యాపీగా తాగేస్తాయి, బకెట్ నీళ్ళు తాగేస్తాయి. మరి వాటికి జలుబు చేయడం, అనారోగ్యం రావడం అలాంటిది ఏమి ఉండదు. ఎందుకు? బాడీ అలా సెట్ చేసుకుంటాయి అవి. మనం చూడండి ఆ నీళ్ళు తాగితే, మీకు అబ్జర్వ్ చేయండి. మన రీసెంట్గా చూశాను నేను ధవళేశ్వరం దగ్గర, ఒక అదే పేదవారు ఉంటారు కదా రోడ్ల మీద, అందులో ఒక ఆయన ఏం చేస్తాడు తెలిసి కొంచెం మైండ్ అప్సెట్ అయింది ఆయనకి. ఆయన ఎప్పుడు, అంతకుముందు 2-3 సార్లు చూశాను, ఆయన ఏ నీళ్ళు తాగేస్తారు తెలుసా? రోడ్డు మీద నిలవ ఉంటాయి కదా నీళ్ళు, నిలవ వర్షం పడిన తర్వాత నిలవ ఆగితే నీళ్ళు, బురద నీళ్ళు తాగేసిన టీ కోపు తెచ్చుకుని ఆ నీళ్ళే తాగేస్తుంటాడు. మరి ఎప్పుడు ఏమవ్వాలా, ఏమవ్వదు కూడా మనిషికి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎయిర్ మెయింటెన్స్ చాలా మెయింటైన్ చేస్తాం కానీ మన తలుడిపోద్ది. వాడు ఏం మెయింటైన్ చేయడు, వాడు గట్ల గట్ల కట్టేసి ఉంటుంది కానీ చక్కగా ఉంటుంది. వయ్యమ్మా నువ్వు ఎలా కన్సిల్మెంట్ అయితే అలా ఉంటుంది. మనం ఎంతో సురక్షితంగా చూసుకోవాలనుకుంటాం కానీ బాగా ఉండదు, ఏదో ఒక మూలన ఏదో ఒక లోపంగా. వాళ్ళు ఏం సబ్బులు ఉండవు, ఏం ఉండవు, కానీ హెల్దీగా ఉంటారు వాళ్ళు. బాడీకి ఉన్న లక్షణం ఏంటంటే ఎలా అయినా సెట్ అవుద్ది. ఇందుకే దేని కొరకు చెప్పుకుంటాం మనం, మూడు వచ్చిన నిలవలు ఉన్నాయి అక్కడ, ధాన్యపు నిలవలు. పిల్లలు పిల్లలు కూర్చున్నా, పిల్లలు పిల్లలు కూర్చుని తినినా
తరగనని నిలవలు ఉన్నాయి. అంటే ఒక విధముగా వాళ్ళ కుటుంబాలు లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాయి. చాలామంది చూడండి, వాడికి ఎంతో విస్తారమైన ధనం ఉంటుంది, కానీ ఆ ధనాన్ని కూడా వాడు అనుభవించడు. పిసిని కొట్టు పొల్లయ్యలాగా చూసారా? చాలామంది ఒక మంచి శాలరీ వస్తుందా, కనీసం పట్టుమని బిర్యానీ కూడా తింటారు వాళ్ళు. ఇటు 250 రూపాయలు ఇటు బిర్యానీ తినలేము అనుకుంటాడు వీడు. మళ్ళీ ఇటు ప్రయత్నాలన్నీ ఏం చేస్తా తిండు, కనీసం నువ్వు ఉద్యోగం చేస్తున్నాడు బిర్యానీ కూడా తినకపోతే నువ్వు దేనికి దాసి నాకు అర్థం కాదు. ఆ నిలవలు దేనికి తిన? నేను చూశాను చాలామంది మా రూమ్మేట్స్ ఉంటారు కదా, ఫ్రీగా ఇప్పుడు పోలీసులకు ఫ్రీగా వస్తే కొన్ని బిర్యానీలు ఫ్రీగా వస్తే మాత్రం నాన్ వెజ్ తింటాడు. కొనుక్కున్నప్పుడు మాత్రం వాడు చెప్పే సామెత ఏంటో తెలుసా, ఆ బయట సిగ్గుంది అనకూడదురా అంటాడు. మరి రెడ్డి బిర్యానీ శివ బిర్యానీ కొన్ని ఉంటాయి పాయింట్స్, అక్కడ అవి తెచ్చుకున్నంత మాత్రం ఆవురావును తినేస్తాడు. ఒరే మరి అప్పుడంటే మనం తెచ్చుకున్నప్పుడు తినొచ్చులే అంటాడు. ఫ్రీగా ఇస్తారు కదా తక్కువ రేటుకి. చూసారా, మనిషి ఉద్యోగం చేసినా తినడు, మనిషికి ఉన్నా తినడు. అందుకే చివరికి చూడండి, వీళ్ళు తినాల్సిన టైంలో తినరు, తిందాం అనుకున్న టయానికి బాడీ సహకరించదు, తింటే చచ్చిపోతూ ఉంటాడు డాక్టర్. అప్పుడు ఏం చేస్తాడు, వెనక వచ్చినాడు ఎంజాయ్ చేస్తాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఎవరిది? యూదులది. నిలవలు నిలవలు ఉన్నాయట. అరే మీరు తినడానికి నిలవలు ఉన్నాయి, కనీసం గుప్పెడు లేదా పట్టెడు ఆ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లా పాపలతో ఉన్నారు, భూములు తాకాటు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా అన్న కనీసపు ఇంకిత జ్ఞానం అన్న సంగతి పక్కన పెట్టండి. ధర్మశాస్త్రపు సారాన్నే బహిరంగంగా వ్యతిరేకం చేస్తున్నారు. నాలుగో వచనం, మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటది కదా. భూముల మీద ఏం చేశారట? అప్పులు చేసేసారట. అప్పులు భూముల మీద అప్పులు ఎలా చేస్తున్నారు చూడండి. మరికొందరు, ఇంక మూడో బ్యాచ్ వస్తున్నారు. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై, ఎవరు ఈ రాజుగారు? పార్శిక రాజు. ఆ పార్శిక రాజుకి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసేస్తే, ఆయనకి పన్ను కట్టడానికి మరలా దేని మీద పన్ను తెచ్చారంటే భూముల మీద పన్ను తెచ్చారు. ఈ పన్ను కట్టకపోయినా ఆయనకు అప్పు చెల్లించకపోయినా చివరికి పోయేది ఏంటో తెలిసి ఇలా భూములే, మళ్ళీ భూములు లాగేసుకుంటారు. ఎందుకు పన్ను ఎందుకు కట్టాలి అంటే ఈరోజు కొనసాగుతున్నాయి కదా, అందుకే కట్టాలి. ఎందుకు కడుతున్నాం పన్ను? మనం ట్యాక్స్ దేనికి కడుతున్నాం ఏమో తెలియదు, మనకు కడతాం అంతే. అలా జిఎస్టీ ఆఎస్టీ ఈఎస్టీ చివరికి మీరు చూడండి, గమనించండి, ఎన్నో మన దగ్గర వసూలు చేస్తారు, ఎన్నో ఆ రూపాయి దేనికి తెలుసా? ఈ మధ్యకాలంలో తెలిసిన న్యూస్ ఏంటో తెలుసా, సీఎం టూర్కు ఒక్క టూర్ వెళ్ళి రావడానికి, జస్ట్ అలా విజిటింగ్ చేసి ఆయన రావడానికి కోట్ల రూపాయలు అయిపోతాయి, కోట్ల రూపాయలు. ఆ కోట్ల రూపాయలు డబ్బు ఎవరేస్తారు అనుకుంటున్నారు? మనం తింటున్న పప్పు మీద, మనం తీసుకుంటున్న ఉప్పు మీద, మనం తీసుకుంటున్న గింజల మీద, మనం కట్టుకుంటున్న బట్టల మీద, ఇడ్లీ మీద వేసి ఏముండదు ఆ ప్రాజెక్టులో. ఆయన టూర్ వేసి రావడానికి ఏముంది? ఏముండదు, పనికిరాని టూర్ వేసుకొస్తారు. ఒకటా రెండా 5 సంవత్సరాలు ఎన్ని తిరుగులు తిరుగుతారు మీకు తెలుసు? పని అవ్వదు, కానీ తిరుగుళ్ళు మాత్రం కోట్ల రూపాయలు అవుతాయి. ఎన్నిసార్లు వచ్చారు పోలవరం ప్రాజెక్టుకి, ఇంకా అలాగే ఉంది అది. కానీ ఎంత అవుతుందో తెలుసా? ఆ ఎస్కార్ట్కి కానీ, ఆ డీజిల్కి కానీ, పెట్రోల్కి కానీ, అక్కడ మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ కానీ, చివరికి ఆయన వస్తున్న ఫ్లైట్కి కానీ ఎన్ని అవుతాయండి. అలా లేకపోతే మరి సీఎంకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉందో? మరి ఢిల్లీ సీఎంకి ఎక్కడ ఉందో ప్రొటెక్షన్? ఆయన పేరు ఏం పేరు? సామాన్యమైన పార్టీకి చెందిన ఆయన కేజ్రీవాల్. ఆయన ఊరకే భార్యతో కలిపి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏది ప్రొటెక్షన్? కోట్ల రూపాయలు కదా, 10 రూపాయలు కూడా అవ్వ ఆయనకి. మరి మన తెలుగు రాష్ట్రాలకు దేనికి, మన రాష్ట్రాలకు దేనికి సీడ? ఆ కోట్ల రూపాయలు పెడితే సగం ఏపీ బాగుపడిపోదు, చక్కగా బాగుపడుతుంది. ఎంతోమంది చదువులు చదివి ఉద్యోగాలు లేక బాధపడుతున్న పిల్లలకి ఒక మంచి రాయితీలు ఇవ్వచ్చు. ఏదో ఒక బిజినెస్ చేసుకోమని ఆ కోట్ల రూపాయలు, 2 లక్షలు ఉంటేనే మంచి బిజినెస్ చేయొచ్చు, ఒక 3 లక్షలు ఉంటేనే మంచి బిజినెస్ చేయొచ్చు. కోట్ల రూపాయలు ఇలాంటి చదువుకున్న పిల్లలకి ఇస్తే ఎంత మంచి బిజినెస్ చేయొచ్చు, మంచి మంచి వ్యాపారం చేయొచ్చు, పాడి పశువులు కనుక్కొని చక్కగా వారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకొచ్చు. కానీ కోట్ల రూపాయలు ఎవరు తిన్నట్టు గాలికి పోతున్నాయి అంతే. ఆ కేజ్రీవాల్ని చూడండి, ఆయన చక్కగా ఏం చేస్తాడు? ఆటో మీద వెళ్ళిపోతాడు, బస్సు మీద వెళ్ళిపోతాడు, ఆయన లగ్జరీ లైఫ్ అనుభవించాడు. కనీసం ఆయనకి ఎస్కార్ట్ కూడా
ఉండదు. బలవంతంగానే పోలీసు వారు ఖరాగు చేసుకుని దూరం దూరంగా ఎస్కార్ట్ కొనసాగిస్తుంటారు. ఆయన వద్దనే రిక్వెస్ట్ పెడతాడు. ఆయన అట్టి అధికారులు సమాజంలో సంఘంలో ఉండడం శ్రేయస్కర్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేమప్పు చేసేదిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఎప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలను అన్యుల వశమునుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది. ఇక్కడ మూడో బ్యాచ్ ఎవరికి అప్పించేసారో తెలుసు? ఎవరికి అప్పగించేసారో తెలుసు? భూములు అన్యులకు అప్పగించేశారు ఈ మూడో బ్యాచ్. వీళ్ళు ఈ అప్పు తీర్చలేక వీళ్ళకి పడుతున్న కష్టం ఏంటంటే చివరికి వాళ్ళ పిల్లల్ని దాసత్వానికి పంపించేస్తున్నారు. ఇంకా తప్పదు కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. చివరికి వారి పిల్లలు పిల్లలు బానిసలు అయిపోతున్నారు. అప్పుడు అంటున్నారు, అరే మీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంది కదరా, మీ పిల్లలు మా పిల్లలు ఒక్కటి కదా, మీరు మాత్రం తొలదూగుతున్నారు, మా జీవితాలు ఇలా అట్టడుగుపోతున్నాయి, కనీసం మమ్మల్ని చూస్తే జాలి కలగట్లేదు, మా మీద అధికారులుగా ధనికులుగా ఉన్నారు, మా పరిస్థితి ఏంటో కూడా మీకు పట్టడం లేదు అని. ఈ పేదవాన కేకలు ఈ ఆరిన నేల ఉన్నంత వరకు ఉంటూనే ఉంటాయి. ఇప్పటికి అదే స్లోగన్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇందిరాగాంధీ చేసిందట, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరమే ఉండాలని, తగు మాత్రం ఎకరమే ఉండాలని, ఎక్కువ ఎకరాలు ఉన్న వారి దగ్గర ఎకరాలు తీసేసుకుంది. తీసుకుని పేదవారికి ఇప్పుడు మనకున్న ఇల్లు ఏళ్ళు అనుకుంటున్నారు. ఇందిరమ్మ గృహాలే అవి. ఇంకా కొన్ని కొన్ని ఇల్లులు కనబడుతున్నాయి కదా మన ఏరియాలో. ఇందిరమ్మ ఇచ్చిన భూములు అవి. ఇందిరమ్మ ఇచ్చిన భూములు కాంగ్రెస్ని జబ్బడి చేస్తున్నా అనుకోక. ఇందిరమ్మ ఆ రోజుల్లో ఆవిడ ఉన్న రాయితీ ఏంటంటే క్రిస్టియన్ కదా, ఆవిడ తీసుకున్న రాయితీలు ఏంటో తెలుసా? రాయితీ అనకూడదు. ఆవిడ తీసుకున్న నిర్ణయాలు ఏంటో తెలుసా? ప్రజలకు ఇచ్చిన రాయితీలు ఏంటో తెలుసా? ఇదిగో 10 ఎకరాలు కలిగిన వాడు 1 ఎకరం ఉంచుకొని లేదా 2 ఎకరాలు ఉంచుకొని మిగిలిన 8 ఎకరాలు ప్రభుత్వానికి జమ చేసేయాలి. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? పేదలకు పంచేది. ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు ఆవిడ తీసుకునేసరికి అటు సిక్కుల నుండి ఇటు దొంగ అధికారుల నుండి ఆవిడ ప్రాణానికే ప్రమాదమై చివరికి ఏం చేశారో తెలుసా? చంపేశారు. అన్యాయం. ఎప్పుడు పేదవాడికి మిగిలేదు ఏంటో తెలుసా? కన్నీ లేదా అప్పయుడికి న్యాయం జరగదు. ఎప్పుడు మీరు పేదవాడి యొక్క కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ, పోలీస్ స్టేషన్ ముందు కానీ, నడి రోడ్డు మీద కానీ ఇదే స్లోగన్ మనకు కనిపిస్తుంది. ఇది 5 వచనంలో ఉంది. అదే కోసం మనకి, మీ పిల్లలు మా పిల్లల వంటి వారు కాదా, మీ కుటుంబాలు మా కుటుంబాల వంటి కాదా, మీ జీవితాలు లాంటి మా జీవితాలు కాదా, మాకెందుకయ్యే ఈ దౌర్భాగ్యపు జీవితం అన్న న్యాయ పోరాటం చేస్తున్న పేదలు ఎప్పటికీ మనకు కనబడుతూనే ఉంటారు. 72 సంవత్సరాలు అయిపోయినారు స్వతంత్రం వచ్చి. ఏమి సాధించింది స్వతంత్రం వచ్చి? పేదలు పేదవారుగానే ఉన్నారు, ధనవంతులు ధనవంతులుగానే ఇంకా తొలగిపోతున్నారు. ఏ ప్రభుత్వం నిఖార్సుగా చేర్చుకోండి, దొంగ వ్యాపారాలు చేస్తారు. ఇక నాకు తెలుసు రాజమండ్రిలో జీడి పిక్కల వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ దొంగలు ఉంటారు. అక్కడ వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తారు తెలుసా? జీడిపప్పుని మిగిలిన ఫ్రంట్ మనకు ఎదురుగా కనిపించడానికి వాడు బస్తాలు పప్పు కలిగిన బస్తాలన్నీ చుట్టూ వేసేస్తాడు. ఆ బస్తాలన్నీ చుట్టూ వేసి మధ్యలో ఏమేస్తాడు తెలుసా? ఆ తొక్క వేసేస్తారు. తొక్కతో నింపబడిన తొక్క ఉండదు కదా, జీడి పిక్క తొక్క, ఆ తొక్కతో నింపబడిన ఆ బస్తాలన్నీ మధ్యలో వేసేస్తాడు. చుట్టూ ఏమేస్తాడు తెలుసా? మంచి పిక్క కలిగిన బస్తాలు వేస్తాడు. వేసి ఇదిగో మా దగ్గర ఎంత సరుకు ఉంది, ఈ సరుకు దగ్గర లోన్ కావాలని బ్యాంక్ కూడా చెప్తాడు. ఇది ఫ్రంట్నే చెక్ చేసుకుంటాడు. ఒకవేళ పొరపాటు లోపలికి వెళ్ళి చెక్ చేసినా అధికారు కూడా ఎంతో కొంత ఇచ్చి మంచి లోన్ తెచ్చుకున్నారు. జరిగింది ఇది. అక్కడి నుంచి ఆ లోన్లు తెచ్చుకుని చివరికి ఏం చేశారు తెలుసా? ఒకరోజు ఆ ఫ్యాక్టరీని వాళ్ళకి వాళ్ళే తగలెట్టేశారు. ఆ తగలెట్టేసిన తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఫ్యాక్టరీకి. అప్పుడు ఇటు అప్పు కట్టాల్సిన అంత ప్రెజర్ ఉండదు, ఇటు పక్షాన ఇన్సూరెన్స్ వస్తుంది.
ఇట్టి వారికి మాత్రం ప్రభుత్వం చూసి ఉన్నట్టుంటుంది. దర్యాప్తు చేస్తే దొరకరు దొంగలందరూ, దొరుకుతారు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, ఈ దొంగ దరిద్రులందరూ పేకాటలాడతారు, ఖాళీ కూర్చొని పేకాటలాడుతుంటారు కదా. ఈ ఎదవలం పట్టుకుంటే ఫోన్ ఎవరు ఫోన్ చేయాలి, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. ఇది దరిద్రం. హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇటు పేకాటకి సపోర్ట్ చేయొచ్చు. నాయకులు అసలు చెప్పండి, పేకాటకి, దొంగాటలకి, ఈ స్కోర్ బోర్డులకి సపోర్ట్ చేయొచ్చు. అసలు ఫోన్ చేసి మా ఊళ్ళే వదిలేయండి అని చెప్తారు. స్వతంత్రం వచ్చి ఎన్నిసార్లు అయింది, 72 సంవత్సరాలు అయింది. 5వ వచనం చెబుతుంది, ఇంకా పేదవాని గోస అలానే ఉంది. అదే జరుగుతుంది. అందుకే న్యాయవంతుడైన సేవకుడు వెంటనే సీరియస్ అవుతున్నాడు త్వరగా. ఈ మాటలు నేను విన్నప్పుడు మిగుల కోపపడుతుంది, అంతట నాలో నేనే ప్రధానులను అధికారులను గద్దించి నేను మీ సహోదరుల యొద్ద నుండి, మీరు మీ సహోదరుల యొద్ద నుండి వడ్డీ పుచ్చుకొనిచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి. జరుగుతున్న సందర్భం చూడండి 6వ వచనంలో, వారు ఫిర్యాదున ఈ మాటను నేను వినప్పుడు మిగుల కోపబడి తిని. నెహమి గారు ఏమయ్యారట? కోపపడ్డారట. ఇక్కడ ఈయన సీరియస్ అవడంలో న్యాయం ఉంది. కుళ్ళు మొహంలో ఏమంటారు తెలుసా? కొంత కుళ్ళు బేచి ఉంటారు కదా, నువ్వు కోపపడొచ్చు, అసలు దేవుని కుమారుడివి. మళ్ళీ ఇదొకటి, ఈయన కోపం దేవునికి అనుకూలమైన ఆలోచన కలిగిన వాడు కనుక ఈయన కోపం న్యాయమైన కోపం. యేసుక్రీస్తు వారు సీరియస్ అయ్యారు. ఎందుకు సీరియస్ అయ్యారు? ధర్మశాస్త్రం దగ్గర నుండి, గుడారం కడుతున్న దగ్గర నుంచి మనకు తెలిసిన మాట, ఇదిగో నేను మీ మధ్య నివాసము చేతును. మీ మధ్య నాకు నివాసం చేయాలన్నదని ధర్మశాస్త్రం గుడారం, ప్రత్యక్షపు గుడారం కడుతున్న దగ్గర నుండి దేవుని యొక్క సంకల్పం, అక్కడ నుండి దేవుడు కోరిక మనకు కనబడుతుంటుంది. ప్రజల మధ్య దేవుడు ఒక సన్నిధిగా ఉండాలని. ఎంత విచిత్రం అంటే, మనం అక్కడ పోవాలనుకుంటాం కానీ దేవుడు ఏమనుకుంటాం తెలుసా? ఆయన అక్కడి నుండి మన మధ్యకు వచ్చేయాలనుకుంటాడు. ఆయన పరలోకంలో ఆయన పరిస్థితి ఎలాంటిది చెప్పినా చాలా బాగుంటుందండి. దేవుని ప్రేమ అక్కడ వర్షిప్ కట్ట గడప కొమ్ములు ఏమవుతాయట? తద్దరెళ్ళిపోతాయట. నన్ను అడిగితే దేవదూతల కన్నా మంచి వర్షిప్ చేస్తాం మనం? చేయలేం. కానీ ఆయన మనసు ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. అక్కడ బంగారపు ఈదులు ఉన్నాయని వర్ణన ఉంది, ఇక్కడ కుళ్ళిపోయిన మట్టి ప్రాంతం ఉంది. కానీ ఆయన మనసు ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. పరిశుద్ధమైన దేవదత్తుల గుంపులో ఆయన కేంద్ర బిందువు అయ్యాడు. కానీ దేవుడి మనసు ఎక్కడుందో తెలుసా? ఈ పాపుల గుంపు మధ్య ఉండాలనుకుంటున్నాడు. ఆయన పరలోకంలో వ్యవహరించాలంటే, ఆయన నడవాలి అంటే, ఆయన చూడాలి అంటే ఎంతో వర్ణించలేనిది. కానీ ఆయన ఎక్కడ నడవాలనుకున్న తెలుసా? చల్లపూట మనిషితోనే ఉండాలనుకున్నాడు. దేవుని మనసు ఏంటో తెలుసా? ప్రజలతో ఉండాలనుకున్నాడు, ప్రజల మధ్య నివాసం చేసుకోవాలనుకున్నాడు. అక్కడ నుండి మనకు కనబడుతుంది, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ నివాస స్థలంలోనే ఏం చేశారు మనుషులు? వ్యాపారం చేశారు, జంతువులను కట్టేశారు, ఇంకా క్రయ విక్రములు చేస్తున్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? కోపపడ్డాడు. అక్కడ మరలా కనబడుతుంది కోపం. ఆ కోపం నీతి కలిగిన కోపం. ఈ కోపం పాపానికి సంబంధించింది కాదు. మరలా వచనాన్ని తీసుకుని దొంగలందరూ, దొంగలు అనగా ఈ మధ్య దొంగబోతులు ఎక్కువైపోయారు. ఈ దొంగలందరూ యేసుక్రీస్తు వారిని తీసుకుని, ఇదిగో దొంగబోతులను ఖండించొద్దంటారంటే ఆయన ఏకంగా కొరడా తీసుకుని కొట్టేశాడు అన్నాడు. కొరడా చేసానని ఉంటుంది కదా అక్కడ, కొరడా తీసుకుని తరివేసానని ఉంటుంది అని దాన్ని తీసుకుని బేస్ చేసుకుని, మేము కూడా కొరడా జులిపిస్తున్నాం దొంగ బోధకులు అంటాడు. ఈ దొంగ బోధకుడు ఈడన్న సంగతి అర్థం అవుతుంది అసలు విషయం. విషయం ఏంటి చెప్పిన, బైబిల్ సరిగా చదవాలి. అందుకే ఆయన కొరడా చేసింది ఎందుకు? మనుషులను కొట్టడం కాదు, ఆయన కొరడా చేసింది ఎందుకు తెలుసు? అక్కడ ఉన్న పశువులను, జంతువులను బయటికి వెళ్ళగొట్టడానికి కొరడా చేశాడు. ఆయన కొరడా చేసింది మనుషులను కొట్టడం కాదు. ఈ ఉపయోగించేసుకుని దొంగలందరూ బలి ఎత్తుక్కుంటారండి వచనాలన్నీ. కొరడా ఆయన కొరడా చేశాడు, మేమేం కొరడా చేయలేదు కదా అంటున్నారు. కొరడా చేసింది పశువులను తోడడానికి, మనుషుల మీద అజమాయిషి చేయడానికి కాదు.
చదవండి సందర్భం. మీరు ఏదో కీ పాయింట్ అట్టుకుంటారు నాకు తెలుసు, చదువులు ఉంటారు కదా, బైబుల్ ఉన్న రాయితీ అండి చెప్పిన ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జీవితాంతం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చూస్తున్న వారు కూడా గుర్తుపెట్టుకోండి. బైబిల్ని వక్రీకరిస్తున్నారు, వక్రీకరంగా తెప్పబడుతుంది తెప్పబడుతుందనే బాధపడే ముందు బైబిల్ ఏమని తెలుసు, ఆ సౌలభ్యం బైబిలే ఇచ్చింది. అది విషయం అక్కడ. అదేంటండి, వక్రీకరణగా తెప్పడానికి బైబిల్ సౌలభ్యం ఇచ్చిందా అంటే ఇచ్చింది. మరి ఎందుకో చెప్పిన, వారి స్వకీయ నాశనమునకు లేఖనములను వక్రీకరించిదురు. ఆ సౌలభ్యం ఎవరికి? స్వకీయ నాశనం కోరుకునే వాడికి లేఖనం ఎలా ఉంటుందో తెలుసా? వక్రీకరణ. అందుకే మనకేమో నిత్య జీవపు ఓటలుగా మనకు కనబడితే వక్రీకరించేవాడికి ఎలా కనబడుతుంది తెలుసా? బైబిల్లో పెద్ద తప్పులు ఉన్నాయి, బైబిల్లో ఎలా ఉన్నాయి. వక్రీకరణ ఎందుకు జరుగుద్ది అంటే వారి స్వకీయ నాశనానికి వక్రీకరణ జరిగింది. ఆ సౌలభ్యం ఉంది, నాశనం అయిపోయే వాళ్ళకి, అందుకే వక్రీకరణ జరుగుతుంది. లేకపోతే ఎవడ వల్ల అవుద్ది చెప్పండి? ఎవడో వక్రీకరించలేదు. చాలామంది అడుగుతారు టింకర్ ప్రశ్న, గుడ్డు ప్రశ్న అంటున్నారు. బైబుల్ దేవుడు రాంచిన చేస్తే అందరూ కుక్కలకు అర్థమవు కదా, ఈడు కుక్కల ఆడి కుక్కల ఎందుకు అర్థమవుతుంది అంటే ఉంది కదా బైబుల్లో ఆప్షన్. ఎవడైతే తనను తాను నాశనం చేసుకుంటున్నాడో వాడికి ఎలా అర్థమవుద్ది? వక్రీకరణ, వాడి నాశనానికి వక్రీకరణ. ఆ సౌలభ్యం ఉంది వాడికి, అందుకే వాడికి అలా అర్థమవుతుంది. మరి నీకు ఎలా అర్థమవుతుందంటే, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారి హృదయాలు తెరవబడి ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలు వారికి అర్థమవుతుంది. ఈ సౌలభ్యం కూడా ఉంది. ఈ ప్రశ్నకి ఇంకా అదే ఆన్సర్ ఇక్క. అందుకే ఇక్కడ చదువుతున్నప్పుడు చూడండి, ఒక మంచి సందర్భం మనకు బయటకు వస్తుంది. ఆయన కోపపడ్డాడు. ఎవరు? నెహెమ్యా గారు. ఆయన కోపం పాపం లేనిది. ఆయన కోపం ఎట్టుదో తెలుసా? దేవుని ఉద్దేశాలు ఎరిగినవాడు కనుక, దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడు కనుక, దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడు కనుక దేవుని కొలమానంలో కోపపడుతున్నాడు. చూస్తారా దేవుని కోపం ఈ సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటి? పేదలు నలిగిపోతున్నారు, ధనికులు కోట్ల మీద కోట్లు కట్టుకుని సుఖాల్లో మునిగిపోతున్నారు. ధర్మశాస్త్రపు సారాన్ని ఎరిగిన వాడుగా సీరియస్ అవుతున్నాడు. ఆ సారం ఎక్కడదంటే దేవుని మనసులోనిది. ఆ దేవుని మనసు ఏమై ఉందో ఒక మంచి వచనం చూద్దాం. కీర్తన 12వ అధ్యాయం, కీర్తన 12వ అధ్యాయం 5వ వచనం, బాధపడి వారికి చేయబడిన బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలగజేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం జరుగుతుందో చూడండి. ఎన్ని వచ్చింది తమ్ముడు? 5వ వచనండి. బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలగజేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధపడి వారి పక్షాన, నలిగిపోతున్న వారి పక్షాన, నిట్టూర్పు ఈడుస్తున్న వారి పక్షాన, సహాయం లేని వారి పక్షాన ఎవరు లేచిపోతారట? దేవుడు లేస్తాడట. దేవుడు సీరియస్ అవుతాడట. ఇప్పుడు ఈ పేదల పక్షాన ఎవరు సీరియస్ అవుతున్నారు? దేవుడు. ఆ కోపం, ఆ గుణలక్షణం ఎవరిది? దేవునిది. నెహెమ్యాలో కనిపిస్తుంది. చూసారా భక్తుల విలువలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు పేదవారు నలిగిపోతున్నప్పుడు చూస్తూ ఉండడు. ఆ పేదవారు ఒక్కసారి ఆయనకి రిక్వెస్ట్ పెడితే వెంటనే వారి పక్షాన ఆయనే నిలబడిపోతాడు. నెహెమ్యా చేస్తున్నది కూడా అదే. ఇది దేవుని చర్య కానీ నెహెమ్యా సొంత చర్య కాదు. మరొక విషయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయట మానుడి మేలు చేయట నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఎదవరాలు పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. పై మాట సెలవిస్తున్నాడు, కింద మాట సెలవిస్తున్నాడు. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? యెషయా వ్యక్తీకరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, పేదల పక్షాన న్యాయము జరిగించు.
మగదిక్కు ఉన్నవారికైనా మగదిక్కు లేని వారికైనా న్యాయం ఒక్కలానే ఉండాలి. కీడుకు కీడుకు ఏటట కీడు చేయట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. ఇది దేవుని గుణ లక్షణం. అదే మూడో అధ్యాయం ఏమంటుందో చూడండి. ముగిందావి ఇక మూడో అధ్యాయం 13 వచ్చి ఉండండి. వారు నీ త్రోవల జాడను చెరుపువేదురు యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి, మీరు దోసుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పేదల పక్షాన దేవుడు ఎంత సీరియస్ అవుతున్నాడో చూడండి. పేదలకు ఇవ్వడానికి బదులు ఎక్కువ మంది నాయకులు ఏం చేస్తారు, పేదలకు ప్రభుత్వం తరపున వస్తున్నావు కూడా ఎవరు తినేస్తారు, నాయకులే తినేస్తారు. ఇంకా ఈ క్యాస్ట్ వరకు ఇంత రాయితీ ఉంది, ఈ క్యాస్ట్ వరకు ఇంత ప్రభుత్వం కేటాయించిందని ఇవి పంచమని మధ్య నాయకులు పెడితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసు, వాళ్ళకి పంచరు. వీళ్ళ పిల్లలకి బినామీలు పెట్టేసుకుని కోట్ల రూపాయల అకౌంట్స్లో దాచేసుకుంటారు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఇక్కడ అకౌంట్స్లో ఇక్కడ ఉన్న అకౌంట్ ఏంటంటే ద్రాక్ష తోటలు తినివేచితే మీరు దోసుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉంది. ఈ సొమ్ము ఎవరిది? దరిద్రులు. ఈ సొమ్ము ఎవరిది? పేదవారిది. పేదవారికి ఇవ్వాల్సినది మీరు దోసుకుని అందలాలు ఎక్కేశారు. మీ సంగతి ఊరకే విడిచిపెట్టినట్టున్నట్టు మనం ఏదో అనుకుంటాం. మీకు విషయం చెప్తున్న బలమైన విషయం, ధనికులకు సహాయం చేయడం ఒక నిమిషం ఆలోచించండి. కానీ ధనికులకు సహాయం చేయడానికి అనగా ఉన్నవారికి సహాయం చేయడానికి 10 అడుగులు వెనక్కి ఇవ్వండి, కానీ పేదవారికి సహాయం చేయడంలో గుడ్డిగా ఇచ్చండి. డోంట్ వరీ, ఎందుకంటే దేవుడు మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు మీకు నమ్మకం ఉంటే. ఉన్నవారికి సహాయం చేయడానికి ఆలోచించు పర్వాలా, కానీ పేదవానికి సహాయం చేయడానికి అస్సలు ఆలోచించు. ఎందుకంటే పేదవానికి అప్పిస్తే నువ్వు యెహోవాకే అప్పిచ్చినట్టు. ఇది మర్చిపోయారు ధనికులైన యూదులు. అందుకే ఆయన బాధపడుతున్నాడు 8వ వచనంలో. నెహెమ్యా గ్రంథం 8:5 అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది విడిపించితిమి. మీరు మీ సహోదరులు నమ్ముదురా, వారు మనకి అమ్మబడవచ్చిన వాని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక యూరుకుంటారు. 8వ వచనం ఏమడుగుతున్నాడో చూడండి. అన్యులకు అమ్మబడిన మా సహోదరులని యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులు నమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చిన అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండ్రి. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? క్వశ్చన్ మార్క్. అంటే దేవునికి భయపడమని దేవుడు ఇది కోరుతున్నాడన్న సంగతి నెహెమ్యాకి ఎలా తెలుసు? అది ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంది. ఏమని? లేవియకాండం 25వ అధ్యాయం 39వ వచనం ఏమనుందో చూడండి. లేవియకాండం 25వ అధ్యాయం 39వ వచనం నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడి జీతగాని వలె పరవాసు వలె నీ యొద్ద నివసించు, సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును
మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకి తిరిగి వెళ్ళవలను. పొరపాటు నీ దగ్గర అప్పు తీసుకున్నా, పొరపాటున ఏదన్నా వాడు నీకు బాకీ ఉన్నా వాడిని బానిసగా చూడకు. ఒకవేళ వాడి వలన నీకు రావలసిన రాయితీలు ఉంటే వాడికి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి, సునాద సంవత్సరం అంటే ఉత్సాహ దినం లేదా దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరం, అప్పటి వరకు నువ్వు నియమించిన ఆ నియమం అప్పటితో రద్దయిపోవాలి. వాడిని స్వతంత్రంగా విడిచిపెట్టేయాలి. మరలా వాడిని జీవితాంతం వడ్డీల మీద వడ్డీ, చక్కెర వడ్డీ, ఆ వడ్డీలు ఈ వడ్డీలు వేసి నువ్వు బానిసగా మలచడం బైబిల్ ఒప్పుకోదంటుంది. వాడిని వదిలేవాడు స్వతంత్రంగా వదిలేసి ఏలా అనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తిలో నుండి రప్పించదని దాసులు నమ్మినట్లు వారిని నమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము. ఏమన్నాడు? ఇదే మాట ఎవరు ఉపయోగించాడు? నెహెమ్యా. మీకు దేవుని భయం లేదా అన్నాడు నెహెమ్యా గారు. అంటున్నాడు ధనికులను, మీరు దేవునికి భయపడరా? దేవుడు ఏం చెప్పాడు? మన సహోదరులు ఎవడైనా మనకు అప్పుంటే, మన సహోదరులు ఎవడైనా మనకు రుణస్థుడైతే వానికి కొన్ని దినముల తర్వాత మీరు స్వతంత్రంగా చేయండి. వాడు భూములను దోషించుకుని, వారి జీవితాలను దోషించుకుని చివరికి మీ దగ్గర ఉన్నా వాడికి ఇవ్వకపోతే, దేవుని భయం మీకు లేకపోతే దేవుడు తప్పక మిమ్మల్ని శిక్షిస్తాడు అంటున్నాడు. అందుకే నెహెమ్యాకి ధర్మశాస్త్రపు విలువలు తెలుసు కనుకే దేవుడు నీతికి కట్టుబడుతున్నాడు అన్నమాట. అది 8వ వచనం సారాంశం. 5వ అధ్యాయం 8వ వచనం నెహెమ్యా గ్రంథం. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మీరు మీ సహోదరుల ముందర, గతంలో కూడా ఇలాంటి అన్యులైన వారికి యూదులు అమ్మబడితే అక్కడి నుండి వందల మందిని ఎంట పట్టుకుని తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎవరికి? నెహెమ్యాకి, వారి కుటుంబీకులకు. వారు విడిపించారు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది దేవుడు నీ సహోదరులు బానిసగా ఉంటే విడిపించవలసిన బాధ్యత నీదే అని. క్రొత్త నిబంధన కూడా చెబుతుంది, కంగారు పడకండి. ఇంకా కొంత కిందకి, మీరు మీ సహోదరులు నమ్ముదురా, వారు మనకి ధర్మశాస్త్రం ప్రకారం దేవుడి నియమం ప్రకారం మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఓరకుండరి. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగునని వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చేదిని ఆ అప్పు పుచ్చుకొన్నక యుందము. ఏమంటాడు సార్? ముందు ఆయన ఏం చేస్తున్నాడు? మాదిరి జీవిస్తున్నాడు. మేము కూడా అప్పులు ఇచ్చాం సహోదరులకి, మేము కూడా వినిపించాం, మాకు కూడా సహోదరులు రుణస్థులే, అయితే మేము అడగకూడదనే అనుకుంటున్నాం. ఒకవేళ ఇస్తే వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ బాగుండి ఇస్తే ఆ డబ్బు కూడా ప్రాకార నిర్మాణానికి వాడతారు ఖచ్చితంగా. ఎవరు? నెహెమ్యా గారు. అయితే మేము ఇచ్చిన దాని కొరకు వారి మీద ఏ ప్రెజరు తీసుకురావట్లేదు, ఒత్తిడి లేదు అన్నాడు. వారు అక్కర కొలది తీసుకున్నారు, వారు అక్కర తీరకపోతే ఇవ్వమని మేమేమి బలవంతం చేయం. ఎందుకంటే ఇది దేవుడు పెట్టిన నియమం. నేనే కాదు, నా బంధువులు నా కుటుంబీకులు ఎవరికి ఎలాంటి గుణం? ఎలాంటి గుణం? మీలాంటి గుణం. అనగా మీరు ఒత్తిడి చేస్తున్నారే అప్పిచ్చి, పోని మీ దగ్గరున్న ఇవ్వకుండా గుప్పిడి పట్టుకుంటున్నారే, అలాంటి గుణం మా దగ్గర లేదు అని చక్కగా సగర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎవరు? నెహెమ్యా గారు. ఇంకా 9వ వచనం నుండి 9 కాదు 10 నుండా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి తిమి అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను, వారి ఎండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ముల్లో ధాన్యముల్లోను, ద్రాక్ష రసములోను, నూనెలోను 100వ భాగమును
వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను. బతిమలాడడం అవసరం లేదు, ఈయన గవర్నర్, కమాండ్ చేయొచ్చు. కానీ భక్తుడు గనక విలువలు తెలిసినవాడు కనుక ఏమంటున్నాడు, బతిమలాడుతున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, రాజధాని నిర్మాణం కొరకు భూములు అడిగారు, ఇవ్వకపోతే లాగేసుకున్నారు. సేమ్ అది చేయొచ్చు. ఎవరు? నెహెమ్య గారు. రిక్వెస్ట్గా చెప్పొచ్చు, వినకపోతే బలవంతంగా లాగ్ కూడా ఇచ్చేయచ్చు. ఆయన అలాంటి రాయితీలు ఉపయోగించట్లేదు. ఇదిగో మిమ్మల్ని బతిమలాడి చెప్తున్నాను, రిక్వెస్ట్గా చెప్తున్నాను, వారెవరో కాదు మన సహోదరులే అన్నట్టు. బైబిల్ ఎంత చక్కటి కొలమానం నేర్పిస్తుంది చూడండి. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చివేసి వారి అద్ద ఏమీ కొనమనిరి కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించితి మీ మరియు నేను వాడిని దులిపి ఈ ప్రకారమే దేవుడి వాగ్దానం నెరవేర్చని ప్రతివాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులుపు వేయును. ఇటువలే వారి దులుపు వేయబడి ఏమీ లేనివాడుగా చేయబడుగాకని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగునుగాకని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పునే జరిగించిరి. ఆయన ఒక మంచి నిబంధన పెట్టాడు, ఇదిగో ఒడిని దులిపి ఒకవేళ మీరు బిగిస్తే మీ బ్రతుకులు కూడా దేవుడు ఇలా ఊడ్చిబడేస్తాడు అన్నట్టు. అయితే మనకు ఒక ధర్మ సందేహం రావచ్చు, అదేదో మనల్ని ఇవ్వమండం ఎందుకు దేవుడు, దేవుడే వారికి ఇచ్చేయచ్చు కదా అనేసి. ఒక విషయం చెప్పిన, ఒక మంచి మాట ఉంది, ఆ మాటే మీకు మంచి ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి కీర్తన, ముందుగా కీర్తన గ్రంథం, కీర్తన 41వ అధ్యాయం, కీర్తన 41వ అధ్యాయం మొదటి వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. నువ్వు ఆపత్కాలంలో ఉన్న బీదలను అనుకుంటే నీ ఆపత్కాలంలో ఎవరు అనుకుంటారు తెలుసా? దేవుడు. దేవుని సహాయం నీకు దొరకాలంటే నీ సహాయం బీదలకు దొరకాలి. ఎందుకు లింక్ పెట్టాడు తెలుసా? అందరికి దేవుడు ఒకేలా తలంతులు ఇవ్వాలా? నీకు అర్థమవుతుంది లేదు. అందరి స్థితిగతులు ఒకేలా ఉండవు. అయితే ఈ స్థితిగతుల్లోకి ఇవ్వబడుతున్నప్పుడు ఎందుకు ఇవ్వబడ్డాయి తెలుసా? ఇది అనేకులకు పంచడానికే నీకు ఇవ్వబడ్డాయి. నీకెందుకు ఇవ్వబడ్డాయంటే దాని ద్వారా నీకు నీతి రావాలి, దాని ద్వారా దేవుని సహాయం రావాలి. ఒక విధముగా దేవుని సహాయం వారికి నీ ద్వారా దక్కాలి, వారి ద్వారా నీకు దేవుని సహాయం దొరకాలి. అంటే ఇరువురికి సమానం అవుతుంది. వారికి సహాయం నీ ద్వారా దక్కాలి, నీ ద్వారా దేవుడు వారికి సహాయం చేయాలనుకుంటున్నాడు. వారికి ద్వారా నువ్వు వారికి సహాయం చేసే కనుక వారి ద్వారా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ లింక్ సమానమే, ఈ లింక్ సమానంగానే దేవుడు ఇచ్చాడు. దేవుడు వారికి ఇవ్వచ్చు కదంటే ఇచ్చాడు, నీకు ఇచ్చి వారికి ఇమ్మన్నాడు. నువ్వేమనుకున్నావు ఇది నాదనుకుంటున్నావు, ఆయన ఇచ్చాడు, వారికే ఇచ్చాడు. నువ్వు గుప్పుడు మీదకి నీ పొట్టకి ఎంత జరిపోతుందని తెలుసు ఆయనకి. ఎందుకు కుంచెడు ఇచ్చాడు నీకు, ఇన్ని బియ్యం ఎందుకు ఇచ్చాడు నీకు, ఇంత రైస్ ఎందుకు ఇచ్చాడు? అది నీకొక్కడికే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి పంచడానికే. అందుకే నీకు ఇచ్చాడు, నిన్ను నమ్మిచ్చాడు, నిన్ను నమ్మి దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. ఆ నమ్మకాన్ని ఉమ్మి చేస్తే ఆయన ఎలా పంచాలో కూడా ఆయనకి తెలుసు. అయితే నీ నీతి నువ్వు కోల్పోతావు. మరొక వచనం ఆ డౌట్కి, సామెతలు 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం 17వచనం, బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతూపకారము చేయను. బీదలకు అప్పించేవాడు ఎవరికి అప్పిస్తాడు? యెహోవాకు అప్పిస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తా అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు రూపాయి ఇస్తే దేవుడు అన్నాడు నీకు 100 రెట్లు ఇస్తానన్నాడు. నువ్వు అనుకుంటావు ప్రభువా నేను రూపాయి కదా ఇచ్చానని, నేను ఇస్తా అలా ఉంటుందిలే అంటాడు ఆయన.
రూపాయి నీకు 100 రెట్లు కావాలంటే దేవుడు అన్నాడు మరొక మాటలో, మంచి మాటలు అన్నాడు. బీదలను కనుగరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు ఉపకారమునకు ప్రతోపకారము చేయును. ఉపకారం చేయి, నీ ఉపకారం నేను చూసుకుంటాను. నీకు విషయం చెప్తాను, మంచి ఎగ్జాంపుల్. నీకు విస్తారంగా ధాన్యం పండిందంటే నీకు ధాన్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ భూమిలో విస్తారమైన ధాన్యం పండించింది దేవుడు. ఆ ధాన్యం ఎందుకు పండించాడు తెలిసా? నీ ద్వారా బీదలకు ఇవ్వడానికి. నీ ధాన్యం, నీకు ఎంత భూమి ఉన్నా అది గొడ్డు భూమి అయిపోయింది అనుకో, సీడ పట్టేసింది అనుకో, అసలు నువ్వు తొలదొక్కగలవా? దేవుడు తన కృపను కుమ్మరించి నీకు ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడంటే మిగిలిన వారికి పంచడానికి. వారికి భూమి లేదు, నీకు భూమి ఉంది. వారి స్థితిగతులు బాగలేదు, నీ స్థితిగతులు బాగున్నాయి. ఎందుకు నీకు ఇచ్చాడంటే నీ ద్వారా వారికి సహాయం రావడానికి. సహాయం ఎలా అయినో వస్తుంది. ఆ సహాయంలో నువ్వు పాత్ర కొంటే నువ్వు ధన్యుడివి. పాత్రగా లేకపోతే ఆయన ఎలా అయినా సహాయం చేస్తాడు. ఆయన ఆకాశం నుండే రెడీమేడ్ ఫుడ్ తెచ్చినాడు. ఆయన నీ హెల్ప్ఏం కోరడు. ఆయన హెల్ప్ తీసుకుంటుంది ఎందుకో తెలుసా? నీకు నీతి కలగడానికి. ఆయన ఎలా అయినా చేయగలడు. ప్రకృతి విరుద్ధమైన చర్యలు జరిగించాడు. ప్రకృతికి విరుద్ధం కదా ఆకాశం నుండి ఆహారం పడద్దా? ప్రకృతి ధర్మం కాదు అది, ప్రకృతికి విరుద్ధమైన ధర్మం. కానీ జరిగింది. సుసాధ్యముగానవి అసాధ్యమైనవి ఎవరు చేస్తారు తెలుసా? మా నమ్మిన దేవుడు చేస్తాడు. అరే ఇట్లా జరుగుతుంది అనుకోలేదండి, అదే దేవుడు చేయడం అంటే. అరే ఇలా కూడా అవుద్దండి, ఇది ప్రకృతికి లేనిదండి, ప్రకృతి ధర్మం కానిదండి, అదే దేవుడు చేస్తాడు. ఎలా ఎన్నో ఇస్రాయేల్కి జరిగాయి. ఆకాశం నుండి ఆహారం రావడం, ఆకాశం నుండి మన్నా కొరవడం, ఆకాశం నుండి మాంసం రావడం. ఈ చిత్రం ఏంటంటే బండ పడితే నీళ్ళు రావు, కానీ ఇస్రాయేల్కి బండ ఉంటేనే నీళ్ళు వస్తాయి. ప్రకృతి విరుద్ధమైన చర్యలు అవి, ధర్మ విరుద్ధమైన చర్యలు. దేవుడు మాత్రమే చేయగలిగే అసాధ్యమైన సంగతులు. మరొక వచనం, క్రొత్త నిబంధన వరకు ఈ విలువలు ఎలా కొనసాగుతున్నాయి చూడండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త ముగించుకుందాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పును. ఒక ధనవంతుడు పరిపూర్ణుడు అవ్వాలంటే వాడుకున్న ఆప్షన్ దేవుడు ఒకటి ఇచ్చాడు, నీకున్నది పేదలకు పంచిపెట్టు. దేవుని పక్షాన ధర్మకార్యము జరిగించు, దేవుని యొక్క కొలమానంలో నీతి కార్యమును సాధించుకో. అంటే మరలా మీరు స్వనీతి క్రియలు చేయమన్నా అట్లా. దేవుడు కోరుతున్న ఆజ్ఞలను అనుసరించు, ఆజ్ఞలను జరిగించు. ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? దేవుడు ఒక ఉచిత కృప ఇచ్చాడు నీకు. ఆ ఉచిత కృప ఏంటంటే నీకు ఇవ్వబడిన ఆస్తి. ఆ ఆస్తిని ఏం చేయాలి? అనేకులకు పనిచేసావు అనుకో, నువ్వేమవుతావు? పరిపూర్ణుడవుతావు. అది కోరుతున్న ఆ పరిపూర్ణత నీకు కావాలంటే నీకున్నదట్టుకెళ్ళి పేదలకి. అందుకే బైబిల్ ఒక మంచి సారం చెప్పింది, నువ్వెక్కడిచ్చి చూడు నేను అక్కడిచ్చి చూపిస్తాను అన్నాడు. నువ్వెక్కడిచ్చి చూడు నీకు అక్కడిస్తా అన్నాడు. ఎక్కడిచ్చింది అయినా సిమ్మట కొడతదేమో, కానీ అక్కడిచ్చినది శాశ్వతమైనది. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా మట్టిలో కలిసిపోవాలి, కానీ అక్కడ సంపాదించుకున్నది నిత్యత్వం కలిగినది. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఈ మట్టి సంబంధమైనవి ఇస్తే నిత్య సంబంధమైనవి ఆయన ఇస్తా అన్నాడు. ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరోజు ఇచ్చి వెళ్ళిపోవాలి మనం బలవంతంగా, అంతే కదా. ఆ తెలివితేటలు ఉన్నాడు ఏం చేస్తాడు తెలిసి దుంచుకోడు. ఏం చేస్తాడు? అవసరం ఉన్నప్పుడల్లా పంచుతుంటాడు. తెలివిగా భక్తులు వ్యవహరించారు. అందుకే మనకి ఇష్టమున్నా లేకపోయినా మనం ఎంత సంపాదించినా ఏదో ఒకరోజు విడిచి వెళ్ళిపోవాలి. ఆ ఇచ్చేది ఏదో దేవుడు కోరుకున్నట్టుగా ఇచ్చామనుకోండి, ఇక్కడిస్తే అక్కడ జమ అయిపోద్ది అన్నాడు. నిజమైన ధనవంతులు, తెలివైన ధనవంతులు శిశు బ్యాంకులో దాచుకోవడం కాదు, సృష్టికర్త దగ్గర దాచేసుకోవాలి. సేఫ్ జోన్లో ఉంటాయి. నువ్వు రూపాయి ఖర్చు చేసి చూడు ఎక్కడికి పోదు. దేవుడు ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? అది చిన్న ఎగ్జాంపుల్గా కనబడుతుంది. నువ్వు గిన్నెడు కూల్ వాటర్వు చల్లీళ్ళు నేను మర్చిపోనా అన్నాడు. ఇక్కడ చల్లీళ్ళు ఇస్తేనే
చల్లీలిస్తేనే మర్చిపోయినాడు. నీ ధనం, నీ అంగి, నీ పొలం, నీ ధాన్యం నువ్వు పేదలకు ఇస్తున్నావంటే నిన్ను మర్చిపోయే మర్చిపోవడం. ఈ మదర్ తెరీసాకు తెలుసు, ఎవాంజలిస్టులకు తెలుసు, మిషనరీస్కి తెలుసు, క్రైస్తవం అంటే బోధే కాదు, క్రైస్తవం అంటే సేవ కూడా, పేదలకు సేవ చేయడం కూడా. మనకు బోధ చేయడమే తెలుసు, ఇంకా సేవ చేస్తున్నాం అనుకుని మళ్ళీ అదొకటి, అదొక డమ్మం. మళ్ళీ సేవ చేస్తున్నాం అనుకుంటే నలుగురు భోజనాలు వేసి మళ్ళీ అదనుకోకండి. వారిని ప్రేమిస్తూ వారి అక్కర్లను తీర్చాలి, అది క్రైస్తవం నేర్పించింది. మంచి మాట ఉంటుందండి బైబిల్లో. పౌలు గారు చూడండి ఎంత మంచి మాట వాడతాడు. 24వ అధ్యాయం అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 17వచనం. ఆయన బయోగ్రఫీ చెప్తున్నాడు, లేదా ఆయన యొక్క టెస్టిమనీ చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు చెబుతూ ఆయన ఏమంటున్నాడో చూడండి. కొన్ని సంవత్సరములు అయిన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును, కానుకలను అప్పగించుటకు వచ్చితిని. ఆయనకు ప్రత్యక్షత వచ్చింది. ఎవరికి? పౌలు గారికి. ఆయనకి ప్రత్యక్షత వచ్చింది, ఇదిగో అన్యజనులకు సువార్త ప్రకటన చేయడానికి నువ్వు బయలు వెళ్ళు, అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు బయలుదేరన్నప్పుడు ఆయన సేవలో ప్రధానంగా చేస్తుంది ఏంటో తెలుసా? దారిద్రపు రేఖకు దిగువ బ్రతుకుతున్న సహోదరులకు దాన ద్రవ్యములు, కానుకలు ఇస్తున్నాడు. అంటే ఇది సేవలో ఒక భాగం అన్నమాట. ఇది సోషలిజం కాదు, సేవతో ముడిపడి ఉన్న దేవుని యొక్క తత్వం. ఎంత చక్కగా ఏం చేస్తున్నాడు చూడండి. దర్శనం కలిగి దేవుని సేవ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఈయన మరలా పేదల కొరకు ఆలోచిస్తున్నాడు. అంటే ఇది సోషలిజం కాదు, దేవుడు నేర్పిస్తున్న విలువలపై. అందుకే ఏమంటున్నాడు చూడండి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును, కానుకలను అప్పగించుటకు వచ్చితిని. కానుకలను అప్పగించుటకు వచ్చితిని, దాన ద్రవ్యములు కానుకలు అప్పగించడానికి వచ్చాను. ఇంత పెద్ద సేవకుడు అసలు అలాంటి విషయాలు ఆలోచిస్తారా చెప్పండి? ఆలోచించరు. కానీ ఆయన ఏం చేస్తాను తెలుసా, వాటి మీద ఆయన మనస్సు ఉంది. మరొక వచ్చిన రోమపత్రిక 12వ అధ్యాయం, త్వరగా రోమపత్రిక 12వ అధ్యాయం ముందుగా 8వ వచనం. బోధించేవాడైతే, బోధించుటలోను హెచ్చరించేవాడైతే, హెచ్చరించుటలోను పని కలిగి ఉందము, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను పని జరిగింపవలను. ఈ పనుల్లో, ఈ కృపావరాల్లో ఒక పని కూడా ఉంది. ఏంటో తెలుసా? పంచిపెట్టే వరం. చాలామందికి పంచిపెట్టరు. సంఘంలో ఏదైనా పంచిపెట్టమని ఇచ్చానికి ముందు సగం పక్కేసేస్తారు. అర్థం? నేను చాలా దగ్గర నుంచి వస్తుంటాను. ఇది చాలామందికి సంఘాల్లో పెద్ద మనుషుల్ని ఏమైనా పంచమని ఇచ్చామనుకోండి, ముందు బంధువులకి, వాళ్ళకి సంబంధించిన కొడుకుని కోటాలో వాటాలు పక్క తీసేస్తారనమాట. అప్పుడు విశ్వాసాలకు పంచిస్తారు. అందుకే అన్నాడు, పంచిపెట్టే విషయంలో ఎలా ఉండాలట? శుద్ధ మనసు, అందులో స్వార్థం ఉండకూడదు. నీకైనా లాస్ట్ తినకపోవడానికి ఉండకపోవడం మంచిది, కానీ ముందు నువ్వు దాసేసుకోకూడదు అంటుంది బైబిల్. మంచి మనసు ఏంటంటే నువ్వు తర్వాత తిందు, ముందు నీ ముందున్నవాడికి పెట్టు. శుద్ధ మనసు ఇది. మనం ఏం చేస్తాం, మూడు పూటలకే దాసేసుకుని ఆ తర్వాత పెడతాం. ఇప్పుడు 4 లడ్డూలు ఇచ్చామనుకోండి, 2 లడ్డూలు దాసి 2 పంచుతాం మొక్కలు ఇరిసేసి. అలాంటి పెద్ద మనుషులు అన్నమాట సంఘాలు. అట్టి సేవ యుక్తమైనది కాదు, అట్టి సేవ బైబిల్ చేయదంటుంది. ఎక్కడ పాత నిబంధన పేదవారి పక్షాన వాదన చేస్తున్న వాదన, ఎక్కడ కృత నిబంధన అంటే ఆచారాలు దేవుడు కొట్టేశాడు కానీ విలువలను దేవుడు కొట్టలేదు. ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు ఒక ఆయన నన్ను, గుంటూరు నుండి. ధర్మశాస్త్రం అంతా కొట్టబడింది కదా, మరలా ధర్మశాస్త్రంలో ఇంకేమి నెరవేరవలసిన ఏమీ లేవు కదా అన్నారు. ధర్మశాస్త్రం అంతా కొట్టబడిందంటే, ధర్మశాస్త్రంలో రాయబడినంత నెరవేరిందంటే దేనికి సంబంధించి తెలుసా? కేవలం క్రీస్తు చుట్టూ తిరిగినవన్నీ నెరవేరిపోయాయి. మరి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సదువర్లుగా. క్రీస్తుని కూర్చొని అంటే నన్ను కూర్చి రాయబడినవన్నీ
నెరవేరినవి. ఆయన చేయవలసిన బలియాగం అంతా నెరవేరింది, విలువలన్నీ కొనసాగుతూ వచ్చాయి. అయితే విషయం ఏంటంటే, ఇక పాత నిబంధనలు నెరవేరవలసినవి ఇంకేమీ లేవు అనుకోకండి. పాత నిబంధనలో కూడా ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయంటే, అదేంటి తమ్ముడు అలా అంటున్నావు, అలా ఉండదు కదా అంటున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? స్టార్టింగ్ ప్రవచనమే, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేదును. అయిపోయిన ప్రవచన, అవుతున్న ప్రవచన, ఇంకా అవ్వాల్సిన ప్రవచనం అది చెప్పండి. కొట్టేసింది ఏంటి? ఆచారాలు కొట్టేశాడు. నెరవేరిపోయినవేంటి? క్రీస్తుకు సంబంధించినవి. నెరవేరిపోయినవేంటి? క్రైస్తవ్యంలో కొనసాగుతున్న విలువలు క్రీస్తులో ముందుగా చూపించిన పరిపూర్ణ గుర్తులో నెరవేరిపోయినాయి. ఇంకా జరగాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. పాత నిబంధనలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాల కొరకు ఎంతో బాహాటపు ప్రకటన ఉంది పాత నిబంధనలో, అది ఇంకా నెరవేరలేదు తెలుసా? దేవుడు ఇంకా వాళ్ళను ఉంచాడు, నెరవేరితే భవిష్యత్తులో. ఎన్ని లేవు పాత నిబంధనలు, ఎన్ని ప్రవచనాలు లేవు, ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి. ఈ అరకొరగా చదివేసి ఇంకా పాత నిబంధనలు ఏది నెరవేరదట, పాత నిబంధనలు ఇంకేది నెరవేరదు, ఇంకా పాత నిబంధనలు అంటున్నారేంటి అంటున్నాడు. ఎందుకు లేవు? పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి చెప్పునా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, అయిపోయిందండి, ఇంక మేము చేయమంటావా? ఆ ప్రవచనం నెరవేరిపోయిందని పాత నిబంధనలు ఉంది, మేము చేయమంటావా దాన్ని? అది భూమి ఉన్నంత వరకు, మనుషుడు మనుగడ ఉన్నంత వరకు నెరవేరవలసిన వాగ్దాన ప్రవచనం అది. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇక హిస్టారికల్గా మాట్లాడుకుంటే ఎన్నో ఉన్నాయి. దేశాలు దేశాల కొరకు ప్రవచనాలు ఉన్నాయి. అందుకే కొత్త నిబంధన వరకు కూడా కొనసాగుతుంది ఏంటంటే, పేదలను ఖచ్చితంగా మీరే పోషించాలి. అదే 12:13 ఏమంటున్నాడు చూడండి, అదే 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. పరిశుద్ధుల అవసరాల్లో మిగిలిన భక్తులు ఏం చేయాలట? పాలు పంచుకోవాలట. అంటే సంఘంలో ఒక విశ్వాసి, మంచి సంఘాలు అలాంటివి రావాలని కోరుకుంటున్నామండి, ఎప్పుడు వస్తే తెలియదు కానీ, అలాంటి సంఘాల్లో ఒక సంఘ విశ్వాసికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టపు బరువును కూడా మరొక విశ్వాసి ఎత్తుకోవాలట. ఎందుకంటే పరిశుద్ధుల బరువును ఎత్తుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వారికి చేస్తే నాకు చేసినట్లే. నువ్వు పేదవారికి, దేవుని పిల్లలకి ఏదైనా చేయి, దేవుడు వెంటనే కలగ చేసుకుని అంటాడు, ఆయన నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తానంటాడు, నీకు వడ్డీతో సహా ఇస్తానంటాడు. అందుకే అంటున్నాడు ఆయన, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండదు. ఎందుకు శ్రద్ధ? ఎందుకంత శ్రద్ధగా పరిశుద్ధులకు సేవ చేయమన్నాడు? ఎందుకంత శ్రద్ధగా పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంచుకోమంటున్నాడు తెలుసా? ఆ కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు కనుక శ్రద్ధ చాలా అవసరం. అందుకే మరొక మంచి మాట కొరింది పత్రిక 2 కొరింది 8 త్వరగా కొరింది రాసిన పత్రిక 2 కొరింది 8:13-14 ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని నేను చెప్పట్లేదు కానీ ఎచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగల్లేదని, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండి నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఎలాగో చెప్పుచున్నాను. పౌలు గారు ఎక్కడ తీసుకున్నాడు? ఎక్కడ తీసుకున్నాడు ఆయన? ఆ మన్నా దగ్గర తీసుకున్నాడు ఆయన. నిర్గమాకాండం 16:18 ఉంటుంది ఆ సందర్భం. అక్కడ కూర్చుకుంటున్నారు ఎక్కువగా, దేవుడు ఆకాశం నుంచి కురిపించిన ఆహారం. వారు కూర్చుకుంటున్నప్పుడు ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు, అందరికీ సమానమైంది. దాన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్గా ఆయన అంటున్నాడు, వ్రాయబడిన ప్రకారం. ఇప్పుడు నీకు సమృద్ధి ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేనివాడికి పంచడానికే. ఆ లేనివాడికి మరొకసారి సమృద్ధి కలిగిందంటే నువ్వు పేదవాడైనప్పుడు వాడు నీకు పంచడానికే. ఇదంతా దేవుడు కోరుకుంటున్న సమానత్వం, సమాజ స్థాపన. బైబిలే బోధించింది దీని గురించి.
మీ దగ్గర ఎక్కువ ఉంటే పక్కవానికి ఇమ్మని చెప్పిన ఒకే ఒక్క భాష్యం బైబిల్ మాత్రమే, అది బైబిల్ భాష్యం మాత్రమే, ఇంకెక్కడ చెప్పబడలేదు. మరొక మంచి మాట, 9వ అధ్యాయం ముగించుకుందాం. 9వ అధ్యాయం 10వ వచనం నుండి, ఇత్తువానికి ఇత్తనమును తినుటకు ఆహారమును దయచేయి, దేవుడు మీకు ఇత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందుచ్చు. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను వచ్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయటకు మాత్రమే కాకుండా అనేకులకు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుతున్న సందర్భం ఎంత బాగుందో చూడండి. ఇందాక వచ్చిన ప్రశ్నకి చక్కటి సమాధానం ఇది. ఏమంటున్నాడు 10వ వచనంలో? ఇందాక వచ్చిన ప్రశ్న ఏంటి? పేదవారికి ఆయన ఇవ్వచ్చు కదా అనేసి దేవుడు అంటున్నాడు. ఇత్తువానికి ఇత్తనమును తినుటకు ఆహారము దయచేయి, దేవుడు మీకు ఇత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందుచు. పాత నిబంధన దగ్గర నుండి అదే అంటున్నాడు, నువ్వు పేదవారికి చేస్తే నీకు నీతి వస్తుంది, నీవు చేస్తున్న ఆ ధర్మ కార్యం నీకే గొప్ప ఏమంటే నీతి ఫలములు వృద్ధి పొందించును. నీతి అన్నది మరలా అక్కడ వస్తుంది చూడండి. నీ పంట ఎందుకు పండింది, నీ ఇత్తనాలు ఎందుకు పండుతున్నావు, నువ్వెందుకు స్థితిగతులు బాగుంటున్నావు అంటే ఒక విధముగా దేవుడు నీకు మేలు చేయడానికి, నేను నీతిమంతుడిగా నిలబెట్టుకోవడానికి, దాని ద్వారా నిన్ను ఒక పరిపూర్ణమైన పురుషుడిగా చేయడానికి, దాని ద్వారా పేదలకు సహాయం కూడా జరుగుద్ది, ఆ పేదలు నీ ద్వారా ఆదరింపబడతారు, దేవుడు వారి పక్షాన నీకు సహాయం చేస్తాడు అంటూ ఆయన అంటున్నాడు. మంచి మాట పౌలు గారు కొనసాగిస్తున్నారు. ఏలయనగా ఈ సేవను గుచ్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత, వారి నిమిత్తం గతంలో ఉన్న అధికారులందరూ ఏం చేసేవారు తెలుసా, ఆ భోజన సంబంధమైనవన్నీ 14వ వచనం మనకు ఉంటుంది, గతంలో ఉన్న అధికారులందరూ ఆ భోజనానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఎవరి దగ్గర వసూలు చేసేవారు, ప్రజల దగ్గర. కానీ నెహెమ్య అంటున్నాడు, వాళ్ళకి అట్టి భారం నేను పెట్టలేదు, ఎందుకంటే భారాన్ని అనుభవిస్తున్న వారి మీద మరలా ఇది పెద్ద భారం అవుతుంది, ఎందుకంటే ఆఫీసులు తినే ఫుడ్ మామూలుగా ఉండదు కదా, అలాంటి ఫుడ్డు నేను వాళ్ళ మీద భారం పెట్టట్లేదు. విషయం ఏంటంటే కనీసం నాకు రావాల్సిన రాయితీలు కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు, నా శాలరీ ఖర్చు పెడుతున్నాను, నా కష్టాన్ని ఖర్చు పెడుతున్నాను, చివరికి నా చుట్టూ ఉన్న వారి నిమిత్తం నేనే తగ్గించుకుంటున్నాను, నేనే వసపరుచుకుంటున్నాను, నేనే అవసరమైతే వారికి వడ్డిస్తున్నాను, నేనే వారి కొరకు నా జీతాన్ని ఖర్చు చేస్తున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాల్సిన అర్హతలు ఉన్నాయి, కానీ వాళ్ళ భారాన్ని చూసి నేను ఏది తీసుకోలేదు. ఎంత చేసినా జరుగుతున్నది ఏంటో తెలుసా, వాళ్ళ దగ్గర నేను రూపాయి ఆశించలేదు, చివరికి నా చుట్టూ ఉన్న వారందరికీ నేనే అన్నీ చేస్తున్నాను, నేనే సంరక్షిస్తున్నాను, ప్రజల మీద వస్తున్న భారాన్ని అంతా తగ్గించడానికి అన్ని విధాలుగా సతయుతాలు ప్రయత్నం చేశాను, ఎంత చేసినా నేను తీసుకోకపోయినా, నేను సిల్లు గొవ్వ ఆశించకపోయినా, ఇంకా వాళ్ళ కఠినం ఇంకా అలానే ఉంది. అంతగా కూరుకుపోయారు ప్రజలు, అంతగా నాశనం అయిపోయారు. నహిమియను చూస్తే మనకు కనిపించేది అదే. మన రాయితీలు అందుకే పౌలు గారు అంటారు, పౌలు గారిలా గుణాలు కనబడతాయి, చేయడానికి అన్నీ స్వతంత్రం ఉన్నా అన్నీ చేయదగినవి కావు. ఆయన అంటాడు, ఇదిగో మీ దగ్గర ఫలములన్నీ ఆశించే అర్హత నాకుంది, ఎందుకంటే మిమ్మల్ని వాక్యంలో నిలబెట్టాను కనుక. ఆయన మీ దగ్గర నేను ఏమి తీసుకోను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కనీసపు అవసరాలు కూడా మిమ్మల్ని నేను ఎప్పుడు అడగలేదు అంటాడు. ఎందుకు మీకు భారంగా ఉండకూడదని నా చేతులు కష్టపడ్డాయి, నేను కష్టపడ్డాను, నేను ఉద్యోగం చేసుకున్నా, ఆయన ఉద్యోగం ఏంటి డేరలు కొట్టుకోవడం, ఈయన ఉద్యోగం ఏంటి ప్రభుత్వం తరపున, మేమే కష్టపడ్డాం, మేము ఉద్యోగాలు చేసుకున్నాం, మీ మీద మేము ఎప్పుడు ఆధారపడలేదు. ఇలాంటి నాయకులు సంఘానికి ఉంటే ఆ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అది కృత నిబంధనలు కూడా కనబడుతుంది చూడండి, పౌలు గారిలో గొప్ప సేవకుల్లో పౌలు గారు అంటారు, పని చేయని వాడైతే వాడు భోజనం చేయొద్దు అంటాడు. ఈరోజు సంఘాల్లో సంఘ నాయకులు ఎంతమంది పనిచేస్తున్నారు చెప్పండి,
పని చేయనివాడు తొంటర బ్యాచ్లా తయారైన వాడు ఉంటే ఒకవేళ వాడు కంచం ముందు కూర్చోద్దంటే భోజనం చేయడానికి అక్కడికి అర్హత లేదన్నాడు. క్రొత్త నిబంధన ఏముందో తెలుసా, నువ్వు నాయకుడు ఉండాలనుకుంటున్నావా, అయితే ముందు నీ పని నువ్వు చేసుకుంటూ మిగిలిన వారి పని కూడా నువ్వే చేయాలంది. క్రొత్త నిబంధన ఏముందో తెలుసా, నిన్ను నువ్వు తగ్గించుకోవడమే కాదు, అవసరమైతే నువ్వు దేశింపబడినా తగ్గించుకోవాలి. క్రొత్త నిబంధన అంది నువ్వు దాసుడివే తప్ప ప్రభువే కాదు. ప్రభువులుగా మనం ఉండకూడదు, మనం దాసులుగానే ఉన్నాం. మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం సహోదరులుగానే చూడాలి, వారు దాసులే మనం దాసులమే. అందుకే క్రొత్త నిబంధన అంతా చూడండి, ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు మీకు తెలుసుదండి, ఆయన అన్నాడు దాసులైన మీరు అధికారులకు లోబడి ఉండు అని పేతురు పత్రిక యోహాన పత్రికలో మనకు కనబడుతుంటుంది. ఎందుకు ఆ మాట అంటే అప్పటికంటే రోమ ప్రభుత్వం కింద క్రైస్తవులు బానిసలకు ఉండేవారు, కనుక మీరు తిరుగుబాటు వ్యవహారం చేస్తే ఎక్కడ గొడవలు అయిపోతాయేమని ఆ మాత్రం సౌలభ్యం కొరకు మాట్లాడారట. ఎవరు ఈ పెద్ద మనిషి, ఎవరు యోహాన్ గారు, పేతురు గారు, అందుకు మాట్లాడారట. అంటే మీరు దాసులుగా ఉండండి, నిజానికి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు మీరు వాళ్ళకి దాసులుగా ఉండాలంటే పొరపాటున మీరు తిరుగుబాటు వ్యవహారం చేస్తే రోమ ప్రభుత్వం మీరు ఎదిరించలేరు కనుక గొడవలు అవుతాయని అందుకు అలా పెట్టారట. అందుక ఆయన పెడతా ఈ సారమంతా మీరు ఎన్న తర్వాత చూడండి, మీరెక్కడున్నా చివరికి నువ్వు పేదవాడి దగ్గర ఉన్నా నువ్వే దాసుడు అవుతావు. అధికారి దగ్గర ఉన్నా కాబట్టి దాసుడికి వ్యవహరించను కాదు, నువ్వెక్కడున్నా బైబుల్ అందే ముందు నువ్వు దాసుడిగా ఉండాలి. సేవకులు 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 అంటారే, నిజానికి సేవ చేయించుకుంటారు తప్ప సేవ ఎవడికి చేయరు. సేవకుడు అంటే సేవ చేయాలి, సేవకుడు అంటేనే సేవకు గుర్తు. కానీ మనం సేవ చేయించుకుంటాం కానీ సేవ చేయం. సేవ చేయని వాడు సేవకుడు కాడు, సేవ నెరగని వాడు వాడు సేవకత్వానికి పనికిరాడు. నెహెమ్యాల చక్కటి గుణం, ఈయనకి సరిపోతుంది ఆ పదం, నమ్మకమైన అధికారి. నమ్మకమైన అధికారి, దేవుని పిల్లలను గుంజలేదు, దేవుని పిల్లల మీద అజమాయిషీ చేయలేదు, దేవుని పిల్లల దగ్గర తనకు రావాల్సిన న్యాయపరమైన రాయితీలు కూడా తీసుకోలేదు, దేవుని పిల్లల కష్టాలు తన భుజాల మీద తీసుకున్నాడు. వాళ్ళ కన్నీళ్ళు వస్తే ఈయన కన్నీళ్ళు కార్చాడు, వాళ్ళ పక్షాన ప్రార్థన చేశాడు. ఇట్టి నమ్మకమైన అధికారులు ఉంటే సంఘం ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వచనం చూడడం ముగించుకుందాం. రెండవ రాజుల గ్రంథం 22:7 అధికారులు నమ్మకస్తులని వారి యొద్ద లెక్క పుచ్చుకొనకు యుండిరి అంతటా. ఆ మాట కాదు మనకు, ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకు యుండిరి. ఇదే మాట మీరు ఆత్మీయంగా తీసుకోండి. ఇప్పుడు నెహెమ్యా అనే దేవుడు లెక్క అడుగుతాడా? లెక్క అడగడు. పౌలుని లెక్క అడుగుతాడా దేవుడు? ఇక్కడ బడ్జెట్ పరంగా నేను మాట్లాడుతున్నాను, అందరూ లెక్క అప్పగించవలసిన ఆధ్యాత్మికంగా. ఇక్కడ నేను అడిగేది ఇదే పనులు. ఒకవేళ బాహ్యంగా అడిగితే, దేవుడు బాహాటంగా బడ్జెట్ అడగాల్సి వస్తే దేవుడు నెహెమ్యాని అడగడు, పౌలుని అడగడు, మోషేని అడగడు, ఏ నాయకుని చూడండి వాళ్ళని అడగడు. ఎందుకంటే వాళ్ళంతా నమ్మకస్తులు, బల నమ్మకమైన దాసుడా అంటాడు. ఆ పదహనకు అర్హత ఉండాలి. ఆయన అన్నాడు నీకు పని అప్పగించిన తర్వాత ఆ పనిలో నువ్వు నమ్మకత్వాన్ని కనుబరిస్తే మరలా నీకు పెద్ద పని అప్పగిస్తానన్నాడు. ముందట దేవుడు చిన్న పని ఇస్తాడట, ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావు అనుకుంటే ఇంకా పెద్ద పనిని అప్పగిస్తాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయంలోనే మన నమ్మకాన్ని కనుపరుచుకోవాలి. ఆ నమ్మకత్వం దేవుడికి నచ్చితే రేపొద్దు నువ్వే ఒక మంచి లీడర్ అవుతావు. దేవుడు డైరెక్ట్ లీడర్ని చేయడు, కింద నుంచే లీడర్ని చేస్తాడు. అలాంటి అధికారులు ఉండాలని ప్రార్థన చేయండి. వచ్చే తరగతిలో మరింత లోతుకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, ఈ అధ్యయన తరగతుల ద్వారా ఎన్నో లోతైన సంగతులు, భక్తుల జీవితాల్లో ఉన్న విలువలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ విలువలు తెలియకే ఈ అధ్యయనం లేకపోవడం వలన తండ్రి, మీ వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తూ సహోదరులు తండ్రి లౌకిక సంబంధమైన సమాధానాలు చెబుతూ తమను తామే పొడుచుకునే పరిస్థితికి వస్తున్నారు తండ్రి. క్షమించండి, విశాల దృక్కోణం వారికి నేర్పించండి.
బైబిల్ని మాట్లాడుతున్నప్పుడు తండ్రి అది మీ మాట అని గుర్తెరిగి జాగ్రత్త కలిగి మాట్లాడడానికి జ్ఞానయుక్తమైన మనసును మీ ధైర్యపరిచే ఆత్మను వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి కాపాడండి ఈ ఖండించే తత్వాన్ని తండ్రి. వాక్యాన్ని తప్పుగా చెబుతున్నప్పుడు ఈ ఖండించే తత్వాన్ని మీకు అనుకూలంగా చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఏదైతే తప్పు జరుగుతుందో అక్కడ తప్పు జరుగుతుందని ఏలైతే వేరొక సహోదరుడు చెబితే దాన్ని స్వీకరించే మనసును వింటున్న వారికి చెబుతున్న వారందరికీ నేర్పించండి తండ్రి. కాపాడండి. మీరు ఎలా అయితే బైబిల్ మాకు అర్థం కావాలనుకున్నాడో ఆ విధంగానే మేము అర్థం చేసుకోవడానికి మీరే మమ్మల్ని నడిపించండి, నేర్పించండి తండ్రి. సహోదరులందరినీ ఐక్యతపరచండి. కేవలం మీ వాక్యం చేత వాళ్ళందరినీ కట్టండి తండ్రి. మీ వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా బోధించడానికి మీ జ్ఞానయుక్తమైన ఆత్మను వారి మీద కుమ్మరించండి, మా మీద నడిపించండి, కుమ్మరించండి తండ్రి. దురాత్మ ఆలోచన వారికి దూరం చేయండి. మానవతవాదాన్ని అవివేక తర్కాలు వారికి దూరం చేయండి తండ్రి. కాపాడండి మా సహోదరులందరినీ కాపాడుతండ్రి. వారిని వారు కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడానికి ఇంకనూ గొప్ప సేవకులుగా బలమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకుంటారని కోరుతూ మా మధ్య ఉన్న ఈ మచ్చరాలు క్రోధాలు సత్య సంబంధమైన స్వీకరించే మనసు లేకుండా తండ్రి ఆ మనసు కలిగి చక్కగా మీ యందు కొనసాగడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.